తరపు నుంచి మనల్ని నవ్వించడానికి వస్తున్నాడు యాదవ రాజు. బిఫోర్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అమ్మాయిలు ఎట్లుంటారు వాళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారు, అబ్బాయిలు ఎట్లుంటారు వాళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారు. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చేస్తే బాగుంటుందిరా. అమ్మాయిలన్నా ఫస్ట్ వారం నుండి ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా. మమ్మీ ఏనమ్మా నాకు వారం నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, వారం తర్వాత నేను మంచి చదువుకుంటే ఎవరు డిస్టర్బ్ చేస్తాను. సరే అమ్మా డిస్టర్బ్ ఏమిటి అమ్మా, చదువుకోను, నువ్వు చదువుకుంటే మాకే కదా అమ్మా, నలుగురిలో పేరు తెస్తావు, నరుముని తలకెత్తుకొని తిరగచ్చు మేము. మమ్మీ నన్ను డిస్టర్బ్ చేద్దు, మేము చదువుకుంటున్నా ప్లీజ్. సరే అమ్మా చదువుకో. అబ్బా నా బిడ్డ ఎంత మంచిదో. అమ్మా కాఫీ తాగుతా. వద్దమ్మా చదువుకుంటున్నాను చెప్పినా కదమ్మా. బిడ్డ కొంచెం కాఫీ. లేదు మమ్మీ నాకు ఎగ్జామ్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరు చదువుతున్నారు. పోనీ బీర్ తాగుతావు కొంచెం, తీసుకురా కొంచెం. మమ్మీ కొంచెం చికెన్ తిన అమ్మా కొంచెం. మమ్మీ వద్దు మమ్మీ నాకు చెప్పాను అర్థం చేసుకో, ఇటు పెట్టు ఇటు పెట్టు. నాన్న ఈ సమయంలో లైట్ ఫుడ్ తినాలి నాన్న. లైట్ ఉంది కదా అమ్మా, మళ్ళీ ఫుడ్ తో తింటున్నామ్మా ప్లీజ్. అమ్మా చాలమ్మా కొంచెం తినమ్మా కొంచెం. అయిపోయిందమ్మా ప్లేట్ల. ఓ ఈస్కొస్టు ఈస్కోమంటు ఈస్కొట్టు వే బీస్కొస్టు సీస్కొస్టు సిఎల్పి సిఎల్పి. మరి పాల మమ్మీ ప్లీజ్ అని కాల్ మొక్తా మమ్మీ. అయ్యో చదువుకోని మమ్మీ, నా నా ఫ్రెండ్ శ్రీముఖికి మొత్తం మమ్మీ. డాడీ చెప్తా నేను నీకు పండ్లు పలోరాలు అన్ని తెమ్మని చెప్తా. మంచి పలోరాలు గుడి ముంగట గుడి ముంగట అన్ని తెమ్మని చెప్తా, మంచిది అవుకో అమ్మా. సరే మమ్మీ ఇట్లుంటదా అన్న, ఇప్పుడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయిందన్న ఆఫ్టర్ ఎగ్జామ్ ఎట్లుంటది? సిగ్గు శరం ఏమైనా ఉండాలి. చికెన్ మటన్ బీరు బిర్యానీ అన్ని తెచ్చి పెడితే చదువుకోమని చేత కదా నీకు. మమ్మీ తిట్టక మమ్మీ, ఒకటే మార్క్ తట్టు ఒక మార్క్ ఏంది ఒక మార్క్ ఏదు ఆ శ్రీముఖి చూపిస్తా చూపిస్తా. ఆమె చూడు ఎంత మంచి భాష అలా కూర్చుంది, నీకు సిగ్గు శరం లేదు తనన్న. మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను తిట్టకూరి మమ్మీ, అందరికీ ప్లీజ్ మమ్మీ నన్ను తిట్టకూరి మమ్మీ. ఇలాంటిది ఉంటే ఎంత లేకపోతే ఎంత. అయ్యో రాత్రి మిగిలిన బిర్యానీ ఉంది తింటా 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 మమ్మీ. ఇట్లుంటాడు నా బాయ్స్ చీ గర్ల్స్. ఇప్పుడు బాయ్స్ ఎట్లుంటారు? అయినా రెండు రోజులు ఎగ్జామ్ ఉంది 50 రూపాయలు. అరే ఎగ్జామ్ రెండు రోజుల తర్వాత ఉంటే ఇప్పుడు 50 రూపాయలు ఎందుకురా? స్లిప్పులు పెట్టాలి. అదే బుక్కులు కొన్నారు 50 రూపాయలు. ఏం బుక్ వస్తుందిరా నీకు? మ్యాగజైన్ 5 వస్తాయి. డాడీ 50 రూపాయలు మొన్న ఇప్పించిన బుక్లు ఏమైనాయి? అమ్మేసినా మా కోటర్ మా మా ఫ్రెండ్ గారు కోటర్ పైసలు ఇచ్చేసానికి. ఏమ్రా నోరు లేస్తుంది? ఉన్నది ఎందుకు మన నోరు లేవని కదా. ఇగో నేను చదువుకుంటా రూమ్ లో పోయి చదువుకుంటా, డిస్టర్బ్ చేయకుండా అమ్మా పోయి చాయ్ అమ్మని తీసుకురా. ఇదేం చేస్తాడు కోటర్ తెచ్చుకొని పెట్టుకుంటాడు. డోర్ వేసుకుంటున్నా ఎవరు రాకూరు లోపలికి. డోర్ వేసుకున్న తర్వాత ఓడొస్తాడరా. ఫ్రెండ్ గారు ఫోన్ చేసుకుంటాడు. హలో హలో అరే ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానురా. ఏం చదువుతారా పోయి అవలేగానురా, అని బర్త్డే ఉందంటే పోదామా? ఇప్పుడు 2 రోజుల ఎగ్జామ్ ఉంది కదా, బర్త్డే ఎందుకు రా తర్వాత చేస్తా. 2 రోజులు ఉంది అబ్బాయి, 2 రోజులు ఉంది ఇంకా మస్తు చదువుకోవచ్చు. అవును రా కరెక్ట్ నాడు పోదాం నాడు. రాబాయ్ మా అయ్యా డోర్ కొడుతుంది పెట్టాను డమ్మక్క రాబు ఒక పెగ్గేది. నా కొడుకు కళ్ళు చూసిండ్రా ఎంత ఎర్రగైనాయి, చదివి చదివి ఎంత చదువుతున్నావు నాయన. దోమలు కళ్ళలా కూర్చున్నాయి దోమలు కళ్ళలా కూర్చున్నాయి. అయ్యో ఏం ఊగుతున్నాం రా
జస్ట్ ఇట్లా నించొని చదువుతున్నావు ఇట్లా. అదే నాకు ఇంకో కోడి వాసన వచ్చింది. దోమల బత్తి పెట్టినా దోమల బత్తి పెట్టినా జర్రా జర్ర. అదేంద్రా వాయిస్ మారుతున్నది అంటే నిద్ర లేదు డాడీ, అందుకని గొంతు కొంచెం గుర్రమైంది. మరి పడుకోవచ్చు కదా బిడ్డ కొంచెంసేపు. నీ పేరు నిలబెట్టాలి కదా డాడీ. పదే పదే నా కొడుకు అనకు, నాకే డౌట్ వస్తుంది. ఇగో చెప్తున్నా చదువుకొని పేరు చేస్తాను. అమ్మ వస్తుంది ఏమ్రా చదువుకుంటున్నా. చాయ్ తెచ్చింది, చాయ్ ముద్దేమో దిగిపోతుంది మళ్ళా. పోతుంది అని చెప్తున్నా, ఆన్సర్లు పోతాయి మళ్ళా రావుకున్నా. నువ్వు ఇట్లుంటా అన్న రిజల్ట్స్ ఎట్లుంటది ఈ రోజు నా కొడుకు రిజల్ట్స్? ఏం రిజల్ట్ తీసుకొస్తాడో ఏమో. హలో ఆ డాడీ చెప్పు. అరే రిజల్ట్స్ ఏమైనాయిరా డాడీ? వస్తున్నాయంట వస్తున్నాయంట. మరి ఏంద్రా మన మీ దోశలు అందరూ వచ్చినాయి డాడీ. ఆల్ఫాబెట్లు ఫస్ట్ కదా, మన జెడ్ కదా, 1 మంత్ టైం పడుతుందంటే మన రానికి. సాయంత్రం 9 గంటలకు పోతాడు ఇంటికి. అరే రిజల్ట్స్ ఏమైనాయిరా? ఆన్నే ఉంది ఆన్నే ఉంది. రిజల్ట్స్ ఏమైనాయని అడిగినా నేను. వస్తాయినాయనా? వస్తాయి కాదు, పాస్ అయినా ఫెయిల్ అయినా? పాస్ అయినా. ఆహా ఎన్ని మార్కులు వచ్చినాయరా? 35 వచ్చినాయి. ఎన్ని దాంట్లోరా? అన్ని కలిపి 35 వచ్చినాయి. ఫెయిల్ అయింది కాక మళ్ళా నా మీదకి ఎగిరితే మరి రఫా రఫా కొడతాడు. చదువుకునిక డబ్బులు ఇది చేత కాదు కానీ కొట్టనికైతే వస్తుంది. అబ్బా ప్లీజ్ డాడీ, అమ్మా చెప్పమ్మా నెక్స్ట్ టైం చదువుకుని పాస్ అవుతా అని చెప్పమ్మా. కొంచెం అన్నం పెడదా లోపల. ఎట్లుంటాయి ప్రాబ్లమ్ ఆఫ్టర్ ఎగ్జామ్ బిఫోర్ ఎగ్జామ్? నేను ఆటో వాడిని ఆటో వాడిని అంటే ఒక ఆటో అడిగేటప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజు. చల్తీ కా నామ్ గాడీ హై చమటో డిస్కే రోటీ హై చల్తీ కా నామ్ గాడీ హై. అనా యా ఏ పని లేదని చెప్పి ఆటో కొన్నా. యా ఆటో కొనుడే ఆలస్యం, పోరు చుట్టూ ఆటో గుంపు కొడుకు. ఇక చూసుకో ఈ యాదమ్మ ఎట్లా పడ్డా అనుకున్నావు? రోజు పొద్దుగా బస్ అలా నించుండే అమ్మా, కాలేజ్ బ్యాగ్ వేసుకొని నించుంది దీన్ని వటాయించాలి ఎట్లయినా అని చెప్పి పోయి నించుండే. వస్తావా? వస్తా ఎక్కువ అన్న. పోయి పోయి బిల్డింగ్ పెద్ద బిల్డింగ్, అబ్బో బిల్డింగ్ చూసి నేను అమ్మ కిరాక రాబోయి సెటిల్ అయిపోవచ్చు అనుకో. నీకు అమ్మనున్న తర్వాత వేసినా నాకు దాంట్లో పని చేస్తాదని. పోతే పోయి పని మంచిదైనా పడ్డా నా ఫేస్. కానీ పోయినా రోజు పోతే తిప్తుండే ఆటోలు పొద్దు పికప్పింగ్ డ్రాపింగ్ పికప్పింగ్ డ్రాపింగ్. మైసమ్మ గుడి ఎల్లమ్మ గుడి ఆ గుడి ఈ గుడి అని మస్తు తిరిగినా. యాదమ్మ ఎన్నింట్లో బాసలు దుమ్ముతాయి? 3 ఇంట్లో బాసలు దుమ్ముతాయి. రోజు 500 తెస్తుండే. నేను రోజు 200 చేస్తుండే, ఒక 90 చేస్తుండే, ఒక 90 చేస్తుండే. ఒకసారి ఏమన్నా రాజా నీ ఆటో గిరాక మస్తు నడుస్తుంది కదా, దీనికి ఏదైనా బకరా బలి ఇవ్వాలన్నది. ఇప్పుడు ఇప్పుడు బకరా బలి అంటే ఎడికెళ్ళి దొరుకుతుంది నాకు అని చెప్పి ధాన్య బలి ఇచ్చేసినాయి. ధాన్య బలి ఇచ్చేసినాయి. నేను తిండేదాన్ని ఊరు మొత్తం మంచినాయి. ఇక అప్పటి నుంచి నా దందా కిరాక నడిచిందన్న. ఒకసారి ఏమైంది నా గాచనం కొద్దీ దందా పుద్ద నుంచి అస్సలేదు. ఇక ఏదో ముసలు దొరికింది బిడ్డ మనోడా వస్తావా? యాదమ్మ అక్క, యాదమ్మ వాళ్ళ అమ్మ. బిడ్డ పట్నం పోయే సోదమ్మ అన్నది. ఒకసే ముసాలు అన్న 50 రూపాయలు అవుతాయి అన్న. ఒరే మనవాడు నా దగ్గర పైసలు తీసుకుంటా వరను అన్నది. అవన్నీ కావు 10 రూపాయలు ఇచ్చే అన్న. సరే 10 రూపాయలు ఇచ్చి ఎక్కినా ఆటో నడుపుతున్నా రోడ్ల మీద గుంతకలు గతుకలు గుతుకులు ఉంటాయి కదా ముసలు లెంకలు కూర్చొని. అరే పొరలా పాడుకో చక్క నడుపు నా ఉన్నా ఒకటే నడుపు ఫుట్కని ఎదిగితే నేనే ఎడవాడరా. ముసలా నీకు వచ్చింది మార్కెట్ వచ్చింది దిగా అన్న. ఏ ఇట్లా దంద అయితే లేదని చెప్పి ఏం చేసిన చక్క పట్నం కొట్టినా గిరాక్ మస్తు వచ్చింది. మా అయితే ఆటోలో ఎంతమంది కూర్చుంటారా? 5 కూర్చుంటారు. కానీ ఈడేమైందో తెలుసా? ఒక్కొన్న తర్వాత ఒక్కొక్క కూర్చోబెట్టుకున్నా లోపల 10 మంది నేను ఇట్లా కూర్చొని నడిపినా. అదే ఎట్లా కిరాక్ ఉంది కదా అని ఇట్లా నడుపుతున్నా 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 నాకేమో కాలు జరిపోతున్నాయి. ఏమో పక్క జర్రా అంటే జరుగుతలేడు. నేనేమో బ్రేక్ మీద కూర్చొని నడుపుతున్నా ఇట్లా చూస్తున్నా బయట. ఏం చేసినా ఆడ కొంచెం దూరం పోయినా కొంచెం దూరం పోయి ఆపినా ఆడ పోలీసు వాడు ఉన్నాడు. ఏం చేసినా గమ్మున ఆపినాయి. ఆపి ఆపగానే ఊకుంటారు వీళ్ళందరూ. ఓయ్ జల్దీ టైం అవుతుంది, ఆఫీస్ టైం అవుతుంది, పొద్దున మా బాస్ తిరుగుతున్నాను ఫోన్ చేస్తుండే ఒకటే కాల్ అన్నాడు. అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్ పోలీసు వాళ్ళు ఉన్నారు అన్న ప్లీజ్ ఏం అనుకోకన్నా ఒక్క 5 నిమిషాలు అని వెళ్ళిపోతాం అన్న. అట్లా అని చెప్పి ఏం చేసిన గిరాక్ అయిపోయిందన్న. ఆ డ్రాప్ చేసేసినాయి ఇంటికాడ.
షార్ట్ కట్ గలీలకి వెళ్ళిపోయినా. సుధాకర్ కి అమ్మ మొగుడు లాగున్నా. రవి ఇట్లా అవ్వట్లేదా? ఏం చేసిన లోకల్ అయితే అని చెప్పి హైవే మీద కొట్టిన మణికొండ తుకారం గట్టే మీలాంటి వాళ్ళు ఉన్నారా? లవర్స్ ఓన్లీ లవర్స్ ఆడా? మేమిద్దరం లవర్స్ అని నీకెవడు చెప్పిండు? మీరిద్దరు లవర్స్? మేమిద్దరం లవర్స్ అని ఇప్పుడు చెప్తున్నా. లవర్స్ పేరేంటి? రవి శ్రీముఖి. శ్రీను శ్రీముఖి. రవి గీత అని చెప్పరా? శ్రీను శ్రీముఖి. శ్రీను శ్రీముఖి రవి గీత. కానీ మేమిద్దరం నీ ఆటలో కూర్చున్నాం. మేమిద్దరం కూర్చున్నాం. ఫస్ట్ మీ తర్వాత కూర్చున్న తర్వాత రవి శ్రీముఖగా కూర్చుని రవి గీత అన్న రవన్న గీత వదినా. రవన్న గీతక్క కూర్చున్నా. రే అక్క చెల్లెలు చేస్తున్నారా? కాదు ఫస్ట్ సీను శ్రీముఖి కూర్చున్నారని చెప్పి. అక్క నేను ఫస్ట్ చెప్పాను అక్క నా ఆటో ఇద్దరు కూర్చురు కస్టమర్ రాడ్రని. పోతున్నా పోతున్నా మధ్యలోకి పుచ్చు పుచ్చాంలు వస్తున్నాయి. ఇగో అదే ముద్దపప్పు తింటది. లేకపోతే పుచ్చు పుచ్చు నేడికి వస్తారా? పుచ్చు పుచ్చు కాదనా ముద్ర పుచ్చు పుచ్చు ముద్ర పుచ్చు పుచ్చు ముద్దలు పెట్టుకుంటే ఇట్లా రాదు. నా కడనికి రాదు అట్లా పుచ్చు పుచ్చు అని పుచ్చు పుచ్చు. అయితే పోతున్నాం మొత్తం నరాలు మొత్తం జిల్లు జిల్లు అంటున్నాయి చెమటలు పట్టేసినాయి. వాళ్ళు పుచ్చు పుచ్చు అంటే నీ నరాలు జిల్ జిల్ అంటే ఇంకా ఏం చేస్తున్నా ఆపర్త ఆపర్త ఆటో అద్దంకెళ్ళి చూసిన మెల్లగా. అయ్యో అప్పుడు చూసినప్పుడు గుద్దలే దేనికన్నాను? ఒక కన్నుటో పెట్టి ఒక కన్నుటో పెట్టిన ఒక కన్నిట్లో అట్లా ఎట్లా ఆడతారు? నేను మెల్లకన్నా అన్నా ఏం చేస్తున్నా అన్న అన్నాడు. ఏం లేదు అన్న చదువుకుంటురు దొరికిర్రు. ఇప్పుడు నేను గీత ఎప్పుడెక్కినా నేను సీనే అక్క ఆగురాక నా ఇంకా దారి గాలేనే రాలే. ఇంకా ఒక పోరి ఎక్కింది మధ్యలో. అది కూడా ఆ పోరే గీత అందమైన పోరి కాదు సీను ఎక్కిండి అని చెప్పు. సీను అందమైన పోరి సీను పోరి సీను పోరడు ఎక్కిండి అన్న. ఇక్కడ ఏం చేసిన వస్తా ఆటో అన్నది. వస్తాయి కూసామా అన్న. నాది రాగా క్రెడిట్ కార్డ్ ఉంది నో బ్యాలెన్స్ నో మనీ అన్న. గీత కాదైతే సీను పోరే గీత పోయి పోనా వచ్చింది. నేను మొగలు ఉన్న దగ్గర కూర్చున్నాను. అబ్బో మొగలతో తిరిగినప్పుడు లేదని మోహన్ పక్క వచ్చి కూసామంటే అయిందా నీకు? సీన్కి ఇట్లాంటి బుద్ధి ఉన్నది. ఇట్లాంటి బుద్ధులు మీరు ఇద్దరు కొట్లాడుకోరా కానీ గమ్మును కూర్చో. కార్డు ఉందా దేరా మిషన్ కార్డు ఉందా అన్నది? స్వైప్ మిషన్ ఉందా అన్నది. అయితే నేనేమన్నా గుర్తలు పట్టే ముఖం దానా? అది ఏటీఎం కార్డు కాదు ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ కి ఏటీఎం కార్డ్ కి తేడా తెలియదు. ఊపుకుంటూ వచ్చి మొగలు ఉన్నారు సొనమ్మగోళ్ళు ఉన్నారంట సొనమ్మగోళ్ళు ఉన్నారంట. పది రూపాయలు నేనే ఇచ్చింది. అయితే ఇచ్చినా అది వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను గీత ఎక్కిన ఆటోలో. మీరు అందరు కాదు ఫారెన్ వాళ్ళు వచ్చి కస్టమర్ ఎక్కి. ఫారెన్ వాళ్ళు నేను గీత. మీరే ఫారెన్ వాళ్ళు అనుకోనా? ఫస్ట్ నువ్వు ఇట్లా ఫారెన్ వాళ్ళు. నేను గీత ఫారెన్ వాళ్ళు అన్నావు కదా. అక్క ఉన్నది ఒకటే డ్రెస్ 10 సంవత్సరాలు ఇదే వేసుకుంటా. నేను గీత స్టార్ట్ చెయ్యి. నేను సీను నేను సీను. నువ్వు సీనక్క ఇక్కడ సీను ఇక్కడ నేను ఇక్కడ గీత ఇక్కడ రవి. వద్దు గీత వీళ్ళ పక్కన కూర్చోదు. నేను గీతనే అంతే ఆటోలా. నేను నీకు మీటర్ మీద 200 ఇట్లా అయితే నేను ఆటో అమ్ముకోవాలి ఇక 5000 పెట్టుకోండి. అప్పుడు నేను నీ ఆటో తీసుకోబోతున్నా. నా ఉన్నది ఒకటే అన్న పైసలు ఇట్లా కట్టిన దానికి ప్లీజ్. యాదమ్మ రాజు టేక్ ది స్టేజ్. ఇలా కంటెంట్ ఏంటంటే మమ్మీ డాడీ మధ్యలో కొడుకు ఫ్రస్ట్రేషన్ ఇంటి ఉంటది. అర్ధరాత్రి మొత్తం తిరుగుతాడనా ఇంటి డోర్ కొడతాడు ఇంటికాడ. ఇద్దరు దోశ నింబడి వేసుకుని పోతాడు. అమ్మా డోర్ తీ అమ్మా. దొంగ సచ్చినాడు ఈ ఊరంతా తిరిగేసి వచ్చి ఇప్పుడు డోర్ కొడతాడా అమ్మా? ఏ అవరాబాయ్ మా అమ్మ తీస్తుంది పండుకో కొంచెం బిజీలో ఉన్నట్టుంది. దోశలో తీసుకెళ్ళిండ? దోశలో తీసుకెళ్తాడు. వస్తాడు డోర్ తీస్తాయి. ఏమరా ఇప్పుడు ఎంత అవుతుందిరా టైమ్? అమ్మా ఏమనుకోకమ్మా ప్లీజ్ ఇలా లేట్ అయిపోయింది. ఇగో నా దోశలో వచ్చి ఇదేమో పైకన్లా పని చేస్తాడు ఇదేమో ఇంటికాడ పని చేస్తాడు. అలా కాకలైతుందంట కొంచెం అన్నం ఉందా? ఏం లేదు. అదేందమ్మా రోజు కుక్కలే పెడతారు అది లేదా? అది పెట్టే అడ్జస్ట్ ఏమో అడ్జస్ట్ అవుతారు కదా. ఏదన్నా పర్లేదు పోతాడు తీసుకుంటే పండ పెడతారు తెలియదు. వాళ్ళు దోశలు వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ పాల ప్యాకెట్ ఏమన్నా లేపుతుంది అని. అరే లేవరా పాడుకోరే పాల ప్యాకెట్ తీసుకురా పోరా రే. ఏ పోమ్మా అరే లేవరా సచ్చినోడా దినం మొత్తం పని చేయవు ఏం చేయవు పంటవు. ఒక అమ్మ ఆగో 2 నిమిషాలు సచ్చి
వచ్చినాడా లేదో తీసుకురా పో 12 రూపాయలు అడగ పెట్టినా నీ తల్లి నాక పాలపాకలు చేస్తా ఆ టీవీ పక్కనే ఉంటుంది అది టీవీ పాలపాడతాడు టీవీ వాళ్ళ కొడతాడు ఫ్రెష్ స్టేషన్ లా వాళ్ళ మమ్మీ 12 రూపాయల పాల ప్యాకెట్ ఉంటే 12,000 టీవీ వాళ్ళు కొడతారు మీ అయ్య పిలుస్తారా మీ అయ్య పిలిస్తే చక్క అవుతావు అమ్మ ప్లీజ్ అమ్మ విలువక్క అమ్మ 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 ప్లీజ్ నువ్వే వాళ్ళ కొట్టినావు అని చెప్పమ్మా అలా అయ్యి వస్తాడు అప్పుడు ఏమందరా టీవీ పెట్ట వాళ్ళు ఏంద్రా ఆయన అమ్మ వాళ్ళ కొట్ట ఏమే ఆ ఏందండి టీవీ పెట్ట వాళ్ళు ఏంది ఉన్నాడు కానీ అంత పైన కొడుకు ఆడే వాళ్ళ కొట్టింది నాయన నేను కాదు నాయన నిజం నాయన పోనే తెచ్చి పెడతాది తెచ్చి పెడితే మళ్ళా నిజే మళ్ళా వంటాడు మళ్ళా లేవుతాడు ఎవరా అరే అమ్మా నువ్వు నా దమా ఖరాబ్ చేయకమ్మా పొద్దుగాల పొద్దుగాలు లేపక నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది చెప్తున్నా నేను ఏమరా రే సచ్చినోడా దునా మొత్తం ఊరంతా తిరిగేసొస్తావు ఇక్కడ వచ్చే ఫ్రస్ట్రేషన్ వస్తుంది తిండి ఎక్కడికి వస్తుందిరా ఇంటి ఇంత తింటావు 3 పూటలు తిని తిరిగేసి వస్తావు ఎక్కడికి వస్తుందిరా తిండి నీకు పాడు తీసుకురా చెప్తున్నావు అను ఇన్నావు కదా మళ్ళీ టీవీ ఫ్రిడ్జ్ ఉంటది చెప్తే ఇన్నావా నువ్వు ఫ్రిడ్జ్ వాళ్తది ఎందుకు నా చెడుపు నా కడుపు నా చెడ కొట్టినావు 12 రూపాయలు పాల ప్యాకెట్ చేయరా అంటే 25,000 ఫ్రిడ్జ్ వాళ్ళ కొట్టినావు కదరా రే ఫ్రిడ్జ్ రే ఆఫ్టర్ ఆల్ 12 రూపాయల గురించి 25,000 టిఫిన్ ఫ్రిడ్జ్ వాళ్ళ బిడ్డ నీ కుందరా దేస్తారు పోసమ్మ కూడా వేయాల అమ్మా ప్లీజ్ అమ్మా నీ కాలు మొక్కుతానే అమ్మా నీకు అప్పుడే చెప్పినా నాకు పాల ప్యాకెట్ వద్దు వద్దు అది నేనే లైన్ ఏం లేపొచ్చు కదా పండుకోను భార్యవన్నట్టు పైన మేయతో చెప్తా అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా 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 ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా చెప్పక ఏమండి ఏమండి మీ కొడుకు మన ఇంకా పెద్ద పని చేసింది ఏమైందే ఏందే నీ లొల్లి 25,000 టిఫిన్ బాగా కొట్టింది 25,000 టిఫిన్ ఫ్రిడ్జ్ వాళ్ళ కొట్టిండు పాల కొట్టిందా ఉందానికి ఏమ్రా టిఫిన్ ఎట్లా వలిగింది టిఫిన్ ఎట్లా వలిగిందిరా రే ఫ్రిడ్జ్ ఎట్లా వలిగిందిరా నైనా ఇగో మంచి చెప్పిన అమ్మకి అమ్మ ఫ్రిడ్జ్ దగ్గర ఓక అమ్మ అని చెప్పిన షాక్ కొట్టింది పడ్డది ఫ్రిడ్జ్ నన్ను ఏం చేయమంటావు అరే అమ్మకి షాక్ వెళ్తే టిఫిన్ ఎట్లా పడ్డదిరా మళ్ళా వండుకుంటాడు అన్న నెక్స్ట్ డే మళ్ళీ లేపుతాడు ఈసారి ఆడ అయ్యా లేపుతాడు అలా అమ్మ అనుకోని అరే బాడుకోవాలి ఎవరా ఏ ఒక అమ్మ ఎవరా రే ఏ ఒక మస్మద కడుతున్నాను ఎవరా సచ్చినోరా రే పాల ప్యాకెట్ తీసుకురా దీని అమ్మ మళ్ళా స్టార్ట్ అయింది దీని పాల ప్యాకెట్ కావాలి దీనికి నాయనా చెప్పు నాయనా పాల ప్యాకెట్ తీసుకు నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలని పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ అని పాల ప్యాకెట్తో దినం మొత్తం ఏం చేస్తారు మీరు అని ఫ్యాన్ ఉంటాయి ఆయన ఫ్యాన్ ఇస్తే జప్పని కొడతాడు అప్పుడు అలా చుట్టాలు వస్తారు ముసళ్ళు వస్తాయి ఎర్రమ్మ నోడా ఎట్లున్నావురా దీని తల్లి ఇది ఎందుకు వచ్చింది మస్తున్నా ఓ ఏం చదువుతున్నావు ఇంకేం చదవరు ఇంకా బుక్ ఏదో కాదు బిడ్డ నువ్వు మా కొడుకు డాక్టర్ చేస్తుండు నువ్వేమన్నా జాబ్ చేస్తున్నావు లేక ఉట్టే ఊర్ల ఫోన్ తిరుగుతున్నా అలా అయ్యా చూసినారా అలా కొడుకు డాక్టర్ చదువుతున్నంట డాక్టర్ 3 పూటలు తింటావు ఊరంతా తిరుగుతా అరిగేదాకా అసలు ముసల్దానా అమ్మమ్మ దా లోపల రా అమ్మా దా 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 మీ కొడుకు ఏమేమి నేర్చాడు దా అమ్మా పాల ప్యాకెట్ నువ్వే తెస్తావా బిడ్డ నేనే తెస్తా నేనే తెస్తా నీకు పాల ప్యాకెట్ కాదు మొత్తం పోతాం అనా రవాణా నువ్వు ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఏమైనా పాల ప్యాకెట్ తీసుకొచ్చినావనా నా పద ఏమని చెప్పుకోవాలి మరి ఇప్పుడు కత్తిలాటల నుంచి వచ్చేస్తున్నారు యాదమ్మ రాజే ఓ సక్కనోడా పట్టు పిడికిలై రవాణా మనం చిన్న ఉన్నప్పుడు స్కూల్ అందరు స్కూల్ చదివారు చిన్న ఉన్నప్పుడు మనం ఎట్లా టీచర్ లెక్కలు చేస్తుండే ఏ చూపిస్తా పుట్టినప్పుడు ఎల్కేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ లేసారు కదా అప్పుడు చిన్న పొరలు ఎట్లా ఆడుకుంటుండే అప్పుడు కూసాగా ఆయనకి దమా ఖరాబ్ అవుతుంటది ఏమింటాం రాబాయ్ చేచారు కూసో గమ్మున కూసో పొద్దున చూస్తున్నా వచ్చినా ఇప్పుడు పప్పులో పోతావు అరబై కూసో చేచారు
అరే కూర్చోరా గమ్మను కూర్చోరా అంటే కూర్చుంటాడు కూర్చుంటాడు కూర్చుంటాడు. టీచర్ ఇడు విత్తుతుంది టీచర్ అప్ప నుంచి. అరే ఏమ్రా దమాకర టీచర్ అర్జెంట్ వస్తుంది టీచర్ ప్లీజ్ ప్లీజ్ టీచర్. అరే గమ్మను కూర్చో దమాకర వేసిన కొడతారు అరే అలానే పోతాడు భయంకరం. టీచర్ మొత్తం క్లాస్ మొత్తం గబ్బు దబ్బు చేసింది టీచర్ ఇడు గబ్బు నా కొడుకు చెప్పని చాదా అదరా మీరు టీచర్ గమ్మున కూర్చోమన్నారు అందుకు నిన్నే కూర్చున్నా. సిగ్గు లేదరా అరే మంచి ఊరా ఇప్పుడు కూర్చున్నారా ఇంకేంది కడుక్కుని పోతున్నాను టీచర్. ఇంకా కొంతమంది ఎట్లుంటారు తెలుసా అరే ఈ స్కూల్ వారు ఆరు పొద్దుగాలి అరే స్కూల్ ఉన్నారా లేదమ్మా ఎందుకురా టీచర్ చచ్చిపోయాను అమ్మా మళ్ళీ పొద్దుగాల ఫోన్ చేసిందేమ్రా అంటే వాళ్ళ అమ్మ అనుకుంటా అమ్మా. రే నకరాలు చేయకు మీ అయ్యో చెప్తా ఆ పోతాలే అమ్మా. అరే పోరా అమ్మా పోనా అమ్మా నవరా బర్ర బర్ర లేట్ కమర్సుంటా గేట్ కాడి నుంచి అమ్మా నువ్వు అమ్మా నేను పోతా అమ్మ అమ్మ అటు పోను ఇడు ఇటు జంప్ అయిపోతాడు ఇటు టీచర్ పిలుస్తాయి అదే రారా ఏమైందా మా అమ్మకి ఆపరేషన్ అయింది మేడం అందుకనే ఇంటికి పోతున్నాం మేడం ఇప్పుడే ఫోన్ వచ్చారు అమ్మ ఇంకా ఉంటా. ఏమమ్మా నీకు ఆపరేషన్ అయిందా అమ్మ నువ్వెందుకు వచ్చినవే మళ్ళా ఎత్తి ఏడుపోయినా సుఖశాంతి ఉండన్నారు అవరా బిడ్డ దా ఆ ఇంటి పోయి మళ్ళీ గప్పగా పదాలు వేస్తారు ఆడ పోయి. ఇంకా కొంతమంది ఎట్లుంటారు తెలుసానా ఎట్లుంటే మన పేరెంట్స్ మీటింగ్ అయితే అన్న అప్పుడు ఒక్కొక్క రియాక్షన్ ఎట్లుంటుంది అన్న అరే మీరు రేపు చెప్తున్న అందరికి గమ్మున మీ అమ్మ నాన్న పిలుచుకొస్తేనే మీ రిపోర్ట్ కార్డులు ఇస్తా లేకపోతే ఇయ్యారా అంటే ఒక్కొక్కడు ఫెయిల్ అవుతారు కదా ఇంట్లో చెప్పారు పోతాడు ఇంటికి పోతాడు అమ్మా సార్ పిలిచింది నేను ఓ నన్ను ఎందుకు పిలుస్తారా ఏమో నేను పిలిచి నువ్వు నన్ను ఎందుకు పిలుస్తారా ఏమో ఫీజు కట్టాలంట ఓ మళ్ళీ అదేంద్రా మొన్ననే కట్టినారా ఫీజు ఏ దాని గురించి కాదమ్మా అప్పో అది నువ్వో నీకు తెలిసేది ఓ పోగానే ఏమైతే వీళ్ళు చదువుకోలేదు అన్న అడుగుంటారు ఇట్లా అమ్మా నీ కొడుకేంది ఏం చదువుతలేడు ఏం చేస్తలేడు ఏందయ్యా నా కొడుకు రోజు స్కూల్కే వస్తాడు కదా స్కూల్కి వస్తాడు ఎవడైనా చదవాలి కదా అమ్మ నేను చదువుతున్నా ఆలే సక్క చెప్తలేదు నేనేం అమ్మా మీరే చూసుకోండి అమ్మా నాకు బిడ్డకి ఏం తెలియదు అమ్మా మీరే చూసుకోండి చూడు అన్ని దాంట్లో ఫెయిల్ అయ్యి కూర్చుండు ఏమ్రా ఫెయిల్ అయినావు అంట నేను చదవాలని అట్లా చెప్తున్నారు నేను పాస్ అయినా వాళ్ళకి ఏం తెలియదు అని టీచర్ ముంగడిని అబద్ధం చెప్తాడు టీచర్ రప్పర పదాలు ఇస్తాడు ఏమ్రా సచ్చినోడా మీ మమ్మీ నన్ను అబద్ధం అనుకుంటుందిరా భయ్ అది అని కొడుతుంటుందన్న ఇట్లుంటారు కొంతమంది పేరెంట్స్ ఇంకో కొంతమంది పేరెంట్స్ మొత్తం రుబాబు ఉంటాడు ఇవో నాయనా టీచర్ నన్ను కొట్టింది నడు మాట్లాడదాం ఆడేం చెప్పాడు ఫెయిల్ అయిందని చెప్పాడు ఫాస్ అని చెప్పాడు ఏ నిన్నెవరు కొడతారా భయ్ నడు పోయి మాట్లాడదాం పోతాయి ఏమైంది టీచర్ ఏమో కొట్టిరంట మరి లేకపోతే ఏం సార్ ఆడు పక్కన కూర్చుని వాళ్ళ దగ్గర పెన్సిల్ పెడుతుండు స్కూల్లో దొంగతనం చేస్తాం అందరు బ్యాగులు పెట్టేసి మీద ప్రేయర్ పోతారు కానీ మనం పోతాం ఫస్ట్ పోయి బాత్రూమ్ చూడతాం అందరి మీద పోగానే మనం క్లాస్లో చూడతాం ఎవడు బ్యాగ్లు ఏం తెచ్చుకుండు ఏమేమి ఏమేం సామాన్లు ఉన్నాయి ఏమేమి పెన్సిల్ ఉన్నాయి అన్ని చూసి మన బ్యాగ్లో పెట్టుకుంటాం. టీచర్ వచ్చేమో టీచర్ నాకు అన్ని పోయినాయి టీచర్ మా క్లాస్లో ఏవో ఏం దొరుకుతాయి అంటే టీచర్ నా ఇంట్లో పోయినాయి టీచర్ అంటే తీరు దులిపి చూస్తే ఆంధ్ర ఉంటాయి అన్ని. ఇంకో కొంతమంది ఉంటారు పొద్దుల పొద్దున్నే టిఫిన్ స్టార్ట్ చేస్తారని టిఫిన్ తిన్నాడు టీచర్ క్లాస్ చెప్తుంటే ఈయన తింటాడు కిందికి వంగి వింటున్నారా అందరు టీచర్ ఈయన అన్నం తింటుంది టీచర్ చెప్పకరా రే ఈడేం చేస్తాడు మంచిగా రొట్టె చక్కెర అన్నం తెచ్చుకుంటారు కదా అరే కొంచెం మీరా అంటే నా రెండే రొట్టెలు వేసింది మా అమ్మ అర్థమైందా అరే రా ప్లీజ్ రా తింటావా వద్దులేరా రేపు నేను తెచ్చుకున్నప్పుడు నేను ఇట్లా చెప్తా ఇది రేపు నెక్స్ట్ డే పులిగోర తెచ్చా వేడివేడి పులిగోర అరే తింటారా బలే తిను టిఫిన్ తెచ్చుకోరా అప్పుడు అరే ఇరా రేపు రెండు రొట్టెలు ఇస్తారా మా అమ్మకి చెప్తారా చక్కెర ఎక్కువ ఏమని ప్లీజ్ ఇరా నేను నిన్ను అడిగితే ఇచ్చినావు నువ్వు నాకు నేను ఎందుకు ఇస్తాను నేను ఇయ్యానే ఇయ్యా అరే ప్లీజ్ రా అరే ఇరా అంటే ఇడు అటు అటు తిరిగాని ఇడు టిఫిన్ గుంచుకొని ఇడు తప్ప ఒక బుద్ధ ఇట్లా తింటాడు. నెక్స్ట్ ఇంకమ్మా తాగుబోతు కేర్ ఆఫ్ అడ్రస్ మై యాదవ రాజు టాపిక్ ఏం తెలుసానా ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ అంటే మస్తు చూస్తాడనా ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా కానీ ట్రాఫిక్ పోలీస్ ని కొంతమంది చిచ్చరాలు మస్తు సతాయిస్తారనా ఏ సిచ్యువేషన్ లో ఎట్లా సతాయిస్తారో నేను చెప్తాను. రాంగ్ రూట్ లో వస్తాడు రాంగ్ రూట్ లో అని తెలియదు పోలీసు దాచుకొని ఉంటాడు ఆడ ఫస్ట్ వీడు పోలింగ్ చూసుకుంటూ వస్తాడు ఏ బేబీ ఆ చెప్పు బేబీ సైడ్ తీసుకో
చెప్పండి సార్. ఎమ్రా రాంగ్ రూట్ అని తెలియదా? ఏ మైల్ గీ పక్కనే సార్. ఇట్లా పోతే షార్ట్ కట్ అయితే వచ్చిన సార్. సార్ 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 మా సార్ విల్సన్. ఎందుకు సార్? బా పైసలు బండి కట్టి. ఏ లంచమా పోతున్నాంరా సార్. అట్లా కాదు సార్ ప్లీజ్. సరే ఎంత ఉన్నాయిరా? అంటే దోశ ఉన్నాయి సార్ మా సత్యానికి. అరే సత్య చూడరా. ఆ సరే సార్. అది ఇంకో కానిస్టేబుల్ తమ్ముడు వదట. ఎంత ఉన్నాయి సార్? 100 రూపాయలు సార్. ఇటు 100 రూపాయలు అంటారు సార్. ఏ లేదు సార్ జోక్ చేసిన. ఇట్లుంటారా కొంతమంది? ఇదే కొంతమంది లవర్స్ వచ్చిన అనుకోనా? ఆమె మంచి ముద్దు చెప్తుంది. డార్లింగ్ డార్లింగ్ ఆడు ముంగట పోలీసులు పట్టుకుంటారు డార్లింగ్. అట్లకి ఓకే నువ్వు దిగి నడుచుకుంటావు మళ్ళా నేను పోతా ఇక్కడికి సక్క దమ్మల నోరు ముసుకొని చూస్తావు. దమ్మకర గప్ప గప్ప గుత్తమల ఆడు చూసాడు పోలీసులు చూస్తాడు గమ్మున్నాడు. ఏ తమ్ముడు సరి తీసుకో సరి తీసుకో. నేను అప్పుడే చెప్పిన పోలీసులు పట్టుకుంటున్నారు మా డాడీ. ఒకసారి నీ ఉర్రట నీ వల్లనే పట్టుకున్నాడు. పొద్దుల నేసి సని ముఖం చూస్తాను నీకు. అమ్మ ఎవర్రా? అంటే నా మరదలు సార్. అమ్మాయిని వీళ్ళు సార్ ప్లీజ్ సార్ మీ కాలు పట్టుకుంటా అమ్మాయిని వీళ్ళకు సార్ ప్లీజ్ సార్ అమ్మాయిని విలోకూరు సార్. అది మీ మరదలు అన్నవారా? విలోకూరు సార్ ప్లీజ్. అమ్మ ఇటు రామ్మా. ఆ ముసుగు కట్టుకోసం సార్. ఏ ముసుకుది నాకే పాపం తెలియదు సార్. ఏమైతాడమ్మా ఇడు అన్నైతే సార్ అన్నైతే సార్ వసే సార్ దీన్ని తీసుకోవరు సార్. పొద్దున నుంచి పైసలు తిన్నది ఇది. ఇప్పటికేమో అన్న అంటే మీరు నమ్ముతారా అన్న సార్ ప్లీజ్. ఏమనుకోకూర్రి సరే అని పైసలు ఇచ్చేవారు. ఇంకోసారి కానీ ఆర్డర్ అని కొత్త అన్నులు తింటారు. సరే సార్ మీకు కాల్ పట్టుకుంటా. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వస్తా సార్. ఏ పోరావా దా కూసో కూసో కూసో. నెక్స్ట్ ఫోన్ టాకింగ్ అన్న. ఈయన రూబాబా అలా ఉంటుంది అన్న. ఆ ఫోన్లలే ఆ సార్ పోలీసు చూస్తున్నారు. ఏ తమ్ముడు సైడ్ తీసుకో చెప్ప. ఆ బండి కూడా ఆడాడికి ఆ చెప్పు. ఏం లేదు మన ఆపిరీడ. రే ఆ రమేష్ రమేష్ రాసు. ఏమైంది బేబీ చెప్పు. పల్సర్ పల్సర్ చూడాలి. అదే మనకు తెలిసిన వాళ్ళు అందరూ ఏం పడవాలి. నువ్వైతే సార్ ఇంకా ఎనుగు బొమ్మ వేసిన చూడరు ఒకసారి మంచి లేకపోతే మీ వాళ్ళతో తీపిచ్చారు కొట్టేసి ఇట్లా రాపించిన. నీకై నేను నాకై నువ్వు ఒకటి ఇద్దరం కలిసి ఒక పువ్వు. ఎట్లా ఓకే బేబీ నేను మళ్ళీ మాట్లాడతాం. లవ్ యూ సార్. ఏమ్రా ఏమో నీకు తెలిసిన వాళ్ళమ్మా మేము. లేదు సార్ మా పూర్వీ ముంగడు బిడ్డ పోతుంది. రాంగ్ రూట్ లో వచ్చింది కాక ఇంద్ర నక్కలు చేస్తున్నావు. నడు గమ్మ నాడు స్టేషన్ కి సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ అని వదిలేదు సార్ పోలీసు వాళ్ళు. అయితే తీసుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? డ్రింక్ అండ్ డ్రైవ్ సార్. ముగ్గురు వస్తారు బండ్ల మీద. అరే ఏం రాబా ఊగుతున్నావు? ఏ చలి పెడుతుంది రాబాయ్. ఏ తమ్ముడు పక్క తీసుకో చెప్పు. అరే తాగిరా ఒక సార్ ఊదురా. నక్కలు చేస్తున్నావు అబ్బాయి పైపు లేదు సార్. ఇదేం సార్ ఇంత పెద్ద ఏం కాదురా సార్. ఏం కాదు వదిరాబాయ్. ఏమ్రా తాళేదన్న 37 వచ్చింది. అబ్బా ఈ స్కూల్లో 35 వచ్చినాయి సార్. ఈ స్కూల్లో 35 వచ్చినాయి సార్. అవు గిరిగానికి ఎంత వచ్చినాయి చూడరు సార్. అరే ఈ నీకన్నా గ్రేటరా ఎంత వచ్చినాయి సార్? 77 వచ్చినాయి. నా చెప్పకుండా ఎప్పుడు అయినారా అంటే అప్పుడు పక్క పోయినారా అబ్బాయి రాపించినారు సార్. ఈ ఇద్దరు స్థలాల మోసం చేశారు సార్. సార్ ఈ కొట్టేగా చూడరు సార్ మీరు ఈ గమన. అరే వదిరా ఒక్క నిమిషం సార్ ఆడేమో ఫోటోలు తీసి. అరే స్టిల్ లేరు అరే 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 గిరి నువ్వు ఇట్లేరా ఇట్లేరా. అరే ముగ్గురం కలిసి లేదా దోస్తు మేరా దోస్తు మేరేజా. ఇట్లుంటా ఇదే డ్రింక్ అండ్ డ్రైవ్ లా లేడీ దొరుకుతాయి ఒకవేళ సెలబ్రిటీ నా గురించి. ఆడ పోలీసులు ఆడ ఎస్ మేడం మీరు తాగిర్రా. నో నో కొంచెం దింపుతుంది చెప్పు. మేడం మీరు తాగిర్రా అక్క తాడరా అక్క తాడరా చెప్పు. మేడం మీరు చేదిస్తారా? మీరేం తాగిర్రా లేదు ఊదురు. షీ కెమెరా ఈస్ కమింగ్ ఈస్ గోయింగ్ ఎస్ ఈస్ అవార్డ్ అవార్డ్ ఈస్ కమింగ్ నాట్ ఏ ఈస్ ప్యాకరింగ్. మేడం మీరు ఫస్ట్ చేదీరు మేడం. మేడం మీరు ఊదురు మేడం ప్లీజ్ అగైన్ కెమెరా కమింగ్ ఐ కాంట్ అబ్బో అబ్బో.
మేడం ఊదురు మేడం, దమా ఖరాబ్ చేయకూరు మీరు. టాక్ యూ సీఎం టాక్ మేడం. మేము ఎవరి తోటి మాట్లాడడం, అన్ని ఫోన్లు బంద్ ఉన్నాయి. వర్కింగ్ వర్కింగ్ మేడం. మీరు ముఖం చూపించి మాట్లాడరు మేడం. నో ఇట్స్ పేపర్ కమింగ్ మార్నింగ్. ఇట్లుండరా నాకు డ్రాఫ్ పోతే సతాయించేటోలు. మన ముందుకు వచ్చేసినాడు యాదబ్బా. అన్న రవాణా ఎట్లుంటారు, వాళ్ళ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎట్లుంటారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటారు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇట్లా ఆటో దగ్గర నుంచొని ఉంటారు, బోర్ అవుతుంటే ఏ లడ్కి అని అడుగుతున్నా. ఆటో ఎక్కుతావా అని అడుగుతున్నా. ఏ రాన్ చోక్రీ, ఏ చోక్రీ జరుగుకోవచ్చు. రబ్బా రబ్బ రబ్బా రబ్బ తగిలిస్తే మయన విలువ ఎంత సాగం. ఇవేంద్ర పిలిచేది లేదా మా ఆటను పిలుస్తున్నా. మా ఇటు వాళ్ళు చెప్పు, నా ఇష్టం మా ఇంటి వాళ్ళు నేను. అదే ఎక్క మా దింపేస్తా, అవసరం లేదు. మా మా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. ఇంకా కొంతమంది ఉంటారా ఆటోలు ఎక్తారు కస్టమర్స్, కస్టమర్స్ తోటి వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఆటోలో పోరులు ఎక్తారు కానీ ఇక్కడ కూర్చొని ఉంటాయి. పోరిని పట్టేదా ఈయన బాధ ఇంకే ఉంటుంది లోపల. ఆమె ఇంప్రెస్ చేద్దాం అని మేడం పాటలు పెట్టరు కిరాకుంటే ఇన్నురు. ప్యార్ హోతా హై దీవానా సనం. మా శివాలయంలో అడుగుతున్నది అమ్మ. మంచివాడ రొమాంటిక్ గా చీసకి పోరి నిజ్జలకులే చెప్పోరి. ఏ బాబు మెల్లవని మేడం స్పీడ్ పోతే అర్ధ గంటలు తీసుకో. చీసకి పోరి నిజ్జలకులే చెప్పేరి నిజ్జల నుంచి చూస్తుంటే నాన్న ఇయ్యకి నన్ను పోరి. చిచ్చరాడ ఎక్కినప్పుడు ఎట్లుంటది వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటది చిచ్చరాడ ఆడ. ఏ ఆటో ఆటో చోదిన పడితే వారా నిన్న పిలుచు. నన్న ఆటోని అనుకుని గమ్ము నుంచి నన్ను చెప్పు పోదాం వస్తావా నడువు. నేను నాతో వచ్చావా అని అడితే నేను ఆటో ఎక్కించుకోవా అని అడుగుతున్నా. ముక్క ముందు అడగా నా కూర్చో. ఎటు వాళ్ళు మలక్పేట మలక్పేట జాన పడతా. 20 రూపాయలు అవుతా. 15 రూపాయలు తెచ్చు చెల్లు అవుతురు నక్కో. 15 రూపాయలు అవుతా. నాకు చాయ్ తాగడానికి పైసలు లేవురాపోయి నువ్వు. నేను అడుకుంటే నాతో అడుకోదు నీగా. సో సై ఇగో ఇట్లా పోరి పక్క పుంటి కట్టుకొట్టు నేను దాన్ని కొడతా. బండి కొనుక్కో ఆటో కావాలి. కొట్టు వా కొట్టు పైసలు ఇస్తే 20 రూపాయలు. స్పీడ్ గో అది మళ్ళీ ఆపి కొడుతుంది ఆటో. అట్లా ఏకనా నా ఉన్న ఒక గిరాక పోతుంది. నేను నడితే జరుగు ఎంత కలవచ్చు అనా. ఏ కూసోవా అనా మెల్లవని అనా అనా. అరే ఆటో ఊగుతుందేమ్రా నువ్వు స్పీడ్ పోతే ఊగ. మరి నా పిల్లమ్మ ఒకటే ఆటో కొనిచ్చింది అన్న ప్లీజ్ అనా. అనా నేను నడుపుతానా నేను ఉన్నాక నువ్వు ఎందుకనా. అమ్మా ఎడవాలమ్మా అంటే ఎక్కించుకుని మధ్యలో కూర్చుంటా. అంటే ఎటువాలంటే అమీర్పేట కూర్చోండి అంటే. ఏమా ఆంటీ ఎట్లున్నా చెప్పి సంగతా. అరే ఒడున్నాడని తిడుతున్నారా నువ్వు. ఆ పోర హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నారు. పోరి ఉంది అది నాకు ఇక్కడ సైడ్ కూర్చుంటది. అంకుల్ ఇగో మంచి చెప్తున్నా నా ఏరియాలోకి వచ్చిన బొక్కలు ఇరగొడతా చెప్తున్నా. సరే సరే ఇప్పుడు లవర్స్ అన్న ఈ లవర్స్ చూసి ఎక్కువ అడుగుతాడు ఈడు. ఆగు ఆటో వస్తుంది పోదాం అన్న. ఆటో కావాలన్నా. అవు కావాలి. ఎంత ఇష్టం 100,000 రూపాయలు 20,000 అట్లా కాదన్న ఏడు వాళ్ళు చెప్పు. ఆడ కేబీఆర్ పార్క్ మీ పోరా. ఇటు సైడ్ ఉంది అటు సైడ్ లేదు. 150 రూపాయలు అయితే. అరే కేబీఆర్ పార్క్ పక్క కలిసి లేదా నడుచుకుంటూ మళ్ళీ ఆట ఎందుకు నడవదన్నదాన్ని ఎక్కించుకున్నా. సరే కూర్చో మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యేది అప్పుడు ఇలా స్టార్ట్ అయింది అన్నది. ఓ ఆటో నడిపరే చెప్తున్నా. ఏమైనా నా ఏం జరుగుతుంది
ఏమన్నా చేసుకురాం, సంసారం చేసుకురా మాటలు. నీకు ఎందుకు కాదన్నా? దమ్దమ్ చేస్తావు అప్పటి నుంచి. నువ్వు ఆటో బయట ఎందుకు కూర్చున్నావురా? అన్న ఆటోలోనే కూర్చున్నా, కెమెరా కనబడతలే. పర్వేటాలే మన ఆ పెట్టు పౌరానికి పంజరానికి. అరే నువ్వు లవ్ మాటలు పెట్టరా, మంచిగా ఊపు ఉండాలి. ఊపు ఉండాలి, ఊపిపోలే ఇప్పుడు మేమిద్దరం. పౌరానికి పిన్నే చికెన్ గల్లి వచ్చింది, పో పక్క గల్లి కొను. నమస్తే అన్న. నమస్తే. వీడియో ఎంత తీసిన? రేపు మీ అమ్మకి మీ అయ్యాక చెప్పే, దీనికి బిల్ వేయాలి అయ్యాక చూపిస్తా. డిలీట్ చేయవా? పైసలు అయితే 3000. నౌ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది అత్తమ్మ యాదమ్మ రాణి. అత్తమ్మ కూతుర్రో మెత్తంగా ఎత్తు వేసేయ మంతిరు, చిత్తో చిక్కమ్మ కూతుర్రో మతంగా సత్తా చూపించ మంతిరు, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పువ్వి. అత్త కొడల మధ్య గొడవలు ఎట్లుంటాయి, ఎట్లా కాంప్రమైజ్ అవుతారు, ఎట్లా కొట్లాడుకుంటారు, రేపు చేసి చూపిస్తా ఇంట్లో ఉన్నప్పటి నుంచి. అత్త వసే కొడలా. చెప్పండి అత్తయ్య గారు. ఏం చేస్తున్నాయి పొద్దుగాలు లేచినా చూంటే? ఏం లేదు అత్తయ్య గారు, భాషంగా అడుగుతున్నా. సిగ్గులేదా? అత్తయ్య లేచింది అది దానికి ఇంత చాయో గీయో ఏదని తెలియదా? తెలుసు అత్తయ్య గారు. మళ్ళీ పోమయా. తీసుకోండి అత్తయ్య గారు. నీ ముఖంలానే ఉంది. సరే పోన్లే అత్తయ్య గారు, ఏమన్నా తగ్గింది? అన్ని తగ్గినాయి దాంట్లో. పోయిడికెళ్ళి నమ్మగారు కనిపించకు. ఎప్పుడు మా ఇంట్లో ఇట్లా ఇన్ని మాట్లాడలే నాకు. చేసుకొచ్చినప్పటి నుంచి తిడుతూనే ఉన్నారు అత్త గారు మీరు నన్ను. నేనేమో నాన్న నా అత్త గారు మీరు. నువ్వు ఏడవకే అన్ని ఏమా ఏమో ఏడకాలు నంగనాచి నాచకాలు అన్ని పో ఉడుకోపో. హలో ఏమండి, నేను ఇంట్లో ఒక్క నిమిషం ఉన్నానండి. ఎందుకు ఏమైంది? మీ అమ్మగారు రారా మాటలు అంటుందండి. నన్ను నేను చెప్పిన కదా మా అమ్మకి ఏం కావాలో చేసి పెట్ట, అంతే. అన్ని చేసి పెట్టినా మీదికెళ్ళి వసాయ్ సిగ్గులన్నాను. అండి అత్తయ్య గారు వచ్చిన. అత్తయ్య గారు ఎన్నిసార్లు చెప్పాలే నీకు, బాసలు దోవేటప్పుడు కొంచెం సబ్బు చూసుకోమని. నాకు కొడుకునప్పుడు మొత్తం ఇట్లా సబ్బులకే ఒగొట్టు, అందుకే నేను చీర కొనుక్కోలేకపోతున్నా. అందుకని ఆ డ్రెస్ వేసుకొని తిరిగిన అమ్మ. కట్నం పైసలు ఇచ్చుడు సాత కాదు కానీ ఇవన్నీ మాటలు మాట్లాడి నీకు వస్తుంది. తీసుకున్నప్పుడు లేదా అత్తయ్య గారు మాదే కట్నం పైసలు. హలో హలో, నేను ఒకప్పుడు కోడల్ని, నేను ఇవన్నీ వడ్డా నా అత్తతో, నువ్వు కూడా నాతో వడాలి. అయ్యా అత్తగారు మీ కాలు మొక్కమన్నా మొక్తానండి, మీరు ఊకే ఇట్లా కొట్టకురు నన్ను. అంటే నా కాలు మొక్కేసి కొడుకొచ్చిన తర్వాత మీ అమ్మగారు కాలు మొక్కుతున్నా పాద సేవ చేస్తున్నా ఇవన్నీ చెప్పని కదా. అత్తయ్య గారు ప్లీజ్ నా కోపం తెప్పి ఎక్కురు అత్తయ్య గారు. అత్తయ్య మీరు నిజం చెప్పండి అత్తయ్య. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. అయ్యా అమ్మా, అయ్యా అమ్మా. చచ్చిపోయిందని చెప్పారు కదండి మీరే. మా నాన్న చూడాలా, మా నాన్న బతికే ఉన్నాడు. మేము వెళ్ళిపోతాం ఇంకా పదండి. నేను చచ్చిపోయినా గొడవ మీద నాకు మా అమ్మ గురించి తెలీదా? నాకు తెలుసు తిప్పులాడి నువ్వు ఒక తిప్పులాడి.
ఎంత కాదండి, వేరే కాపురం పెడదాం మనం. బాత్రూమ్ రూమ్ అయినా పర్లేదు, మనకి దాంట్లో ఉందాం. నాదొక రూల్ ఉంది, చెప్పండి. నేను వేరే దాన్ని పెళ్లి చేసుకుంటా, నీకు ఓకేనా? నేను ఇట్లా వేరే చేసుకుంటా, మరి పర్లేదురా, నీకు ఆఫీస్ టైం అవుతుంది, ఆడవాళ్ళు మాది మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళిపో. మండి రాత్రి వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడు తీసుకురా. రంపు కూతురికి సంబంధం వచ్చింది నా కొడుకు. రంపు కూతురు పని మంచికి వచ్చిందేమో నీ కొడుకుకి. ఆడు పడను పడను అంటుంటే ఆడి మీద ఏమేమో వేసి అని పడగొట్టు. వేసి పడగొట్టా నా ఇష్టం, నా ఇంకా కుక్కలా. నా కొడుకు కుక్కేంది, ఎలుక ముఖం దానా. నీ కొడుకు ఏమన్నా పంది ముఖం లేదా? ప్రపంచంలో ఎవడు అడ్డం వచ్చినా తల్లికి కొడుకుని దూరం చేయలేరు. మెంటల్ దాన అదల బాధపడుతుండే చూడలేను. అమ్మా నీకు నానున్నాడు. నానా నాకు టై ఉంది, నాకు టై ఉంది. ఇద్దరికి ఇద్దరు ఉన్నారు కాబట్టి దానికి నేను తప్ప ఎవరు లేరు. అందుకే ఏ మొగుడన్నా పిల్లల దగ్గర ఉంటేనే సక్సెస్ వస్తుంది. అందుకే నేను నా పిల్లందరికి పోతాను. వచ్చినావయ్యా, నేను కోపంలో అన్నా కానీ నీ మీద ప్రేమతో రండిలే. అత్తయ్య మీద కదా చాలా ప్రేమ ఉంది నాకు. వచ్చేస్తున్నాడు రాజులకి రాజు యాదమ్మ రాజు. నవనా కొంత మన డాడీ ఉంటారా? ఫ్రెష్ స్టేషన్ డాడీ. ఏది ఉన్నా కొడుకు మీద చూపిస్తారా? కొడుకు అనుకొని ఉంటారు మంచి బిందాస్ 11 అవుతాయి అయ్యా ఊకుంటాడు. సిగ్గులేదురా, కొడుకు లేస్తాడు. ఏమైంది ఏమ్రా పంటున్నావు? టైం అయితే తెలుసు, తెలుసు కాబట్టి వాంటున్నా. సిగ్గులేదురా, పని పాటలేదురా నీకు? పని పాటలు ఏంటి ఈడెందు వంట పోతా? మనిషికి అన్నీ ఏం తింటున్నా? గడ్డి తింటున్నా? ఏం తింటున్నారా? ఇవో ఇవన్నీ వచ్చినా నాయన అమ్మ వచ్చినాక మాట్లాడు, అర్థమైందా? నాతో ఇవి ఇలాంటి నడువై ఏమ్రా అయ్యాక ఎదురు చెప్తావా? నువ్వు నాకు చెప్తలే మళ్ళా అంతే పో పని పో ఫస్ట్ అంటే నేను పోతా. నేను పోదా? నేను పోను. పోరా అని కాలు పట్టుకుంటా ఓరా అయ్యా గట్ట చెప్పు పోతా. మళ్ళీ ఉంటా ఊకుంటాడు ఆడు, దోస్తులతో తిరుగుతుంటాడు బయట. నేను మాట్లాడుతుంటాడు అయ్యా కావాలని వస్తాడు బయటికి. ఏం చేస్తున్నావురా బయటికి ఎందుకు వచ్చినావు? కాదు నువ్వు లోపడవా, ఫస్ట్ లోపడవాను. మాట్లాడొస్తా 5 నిమిషాలు పో. ఏ నడురా టైం 11 అవుతుంది, 11 అజ్జ పనికి వచ్చినావు, అజ్జ పనికి వచ్చినావు. మళ్ళా ఏమన్నా దావత్ గీత అయితే బయట దోస్తులతో ఆడుతుంటాడు అయ్యా. అయినా అయినా మళ్ళా అయ్యా ఆడికి వస్తాడు.
ఇట్లా నించుతాడు బయట. ఈడు ఈడింటాడు డంట అట్టాడు అయ్యమ్మ గట్నే అయ్యా ఈడున డంట అట్ట డంట నాడు ఇంట్లో నాడు డంట నాడు నట్టు నాడు దనకటాడు దనకటాడు అమ్మని పిలుస్తాడు వసే ఇట్లాయే నీ కొడుకు చూడు ఆడేదో మళ్ళా కాడుకుంటున్న వాళ్ళ దోస్తులతో నువ్వు ఎందుకు పోతావు భర్తరా అట్లా నువ్వున్నాడు ఫస్ట్ ఇంట్లోకి అమ్మ కొడుకులు ఇద్దరు ఒకటైర్రే చెప్తా ఇంకో కొంతమంది అయ్యలు ఉంటారా స్ట్రిక్ట్ డాడీస్ ఆడెట్లా తెలుసా అయ్యా చెప్పింది వినాలి పండుకో అంటే పండుకోవాలి లేవు అంటే లేవాలి చదువు అంటే చదవాలి పో అంటే బాత్రూమ్ పోవాలి అరే నిన్ను వచ్చేదాకా చదువుతూనే ఉండు సరే అయ్యా అయ్యా ఒకటి పోగానే అనుకో పడేసాడు బుక్ టీవీ పెట్టుకొని చూస్తుంటాడు అయ్యా వచ్చింది అనుకో బుక్ పడే ఏమైంది అక్క కిచ్ కిచ్ అండి విచ్ కార్డ్ వేసుకో విచ్ కార్డ్ వేసుకో అదే ఇప్పుడు పాష్ డాడీ పాష్ సన్ రవాణా పాష్ డాడీ నేను పాష్ పోరని రాను హే సన్ యా బ్రో ఆ డాడీ హే సన్ యా బ్రో మొన్న పద్మన్ కలిసావు కదా యా పడేసావు అన్నావు ఏమైంది నాకు వచ్చి పరిచయం చేస్తాను వాట్ సన్ కమ్ ఆన్ డాడీ పోయినా సప్న వాటినా కింద డబుల్ అని వాటది మన బిజినెస్ ఎక్స్పెన్షన్ ఏది తీసుకుంటావు సులభ కాంప్లెక్స్ ఆ దొడ్లు కడవడం ఎక్స్పాండ్ మై బిజినెస్ బికాస్ బిజినెస్ టైకూన్ రవి కొడుకు అంటే చాలా రెస్పెక్ట్ రవి సులభ కాంప్లెక్స్ బట్ బిఫోర్ దట్ సార్ వాళ్ళకి అడ్వర్టైజింగ్ కి దే నీడ్ అ ఫోటో షూట్ ఐల్ కాల్ ది ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ప్లీజ్ మయ్య ఏదేదో వాగుతుంది ఇంగ్లీష్ లో నాకు ఇంత ఇంత అర్థమవుతుంది మయ్య ఏది చెప్తే అది చెయ్యి సరేనా వాడేసి మేడం ఇక ఈ పోరాటాలకు అర్థమవుతుంది మయ్యకి అయితే అస్సలకే లేదు తెలివి ఎక్స్క్యూజ్ మీ పార్డన్ మీ ఏం మాడాడు ఏం మాడాడు ఆర్ యు మిస్ ఐ మీన్ లైక్ యాదమరాజు ఏ యా యాదమరాజు ఐ ఐ What nonsense is this? What's Yadama now? Wow, come on. Don't know what. Hey, watch it. Wow, wow, wow. What's wrong, my son? I'm giving you divorce. Go. What? Me divorce? Yeah. I'm not your wife. But you're my son. So what? You're my wife's son. కాకపోతే స్టాండప్ యాక్ట్ తో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన రాజు దాని పార్ట్ టూ తో మనం ముందొచ్చేస్తున్నాడు లెట్ మీ వెల్కమ్ ది యాదమ్మ రాజు నా మొన్న ఒరిజినల్ చేసిన ఇప్పుడు సింక్ చేస్తున్నా సింక్ కదరా సీక్వెల్ సీక్వెల్ స్పెల్లింగ్ చెప్పు సీక్వెల్ రచ్చరావణ చెప్తా రచ్చరాజ చెప్పు సీక్వెల్ స్పెల్లింగ్ ఏంటి సీస పక్కన సీకు పెడితే సీక్వెల్ బాయ్స్ అనా ఇలా పైసలు లేకపోతే వాయిస్ కార్డ్ ఎట్లా ఉంటారు చూడు ఇక పొద్దుల 10 గంటలకి ఆడు ఆడు గుమ్మ తీయనేది కదా ఇంకా లైన్ ఉంటాడు అందరు రూపాయి ఉండదు ఆ దేరవానే చెప్పి ప్లీజ్ అంకోల్ చెప్పి పైసలు దేరా 10 రూపాయలు తక్కువనే ప్లీజ్ ధైర్యంగా వెళ్ళి కొడతాడు ఓకే అరే పైసలు తీసుకొచ్చి మాట్లాడతారా నేను ఇప్పుడు అంటే ఇవి పోతాడు బస్ స్టాప్ దగ్గర పోతాడు ఇక పక్కన 4 నుంచి పోరే శ్రీముఖి బస్ స్టాప్ లో నించింది అక్క ఎక్స్క్యూజ్ మీ ఏంటి 10 రూపీస్ ఎందుకు ఇవ్వాలరా ప్లీజ్ మేడం కడుపు నొప్పి 10 రూపీస్ కి ఏం దొరుకుతాయి నీ కడుపు నొప్పి తగ్గడానికి మేడం ప్లీజ్ ఆటో కిరాయి డబ్బులు వాడు ఏదో చేసి 10 రూపాయలు తీసుకోవాలి సరే అయ్యారా కాదు ఒక్కరు చెప్పుర్రి ఎట్లనో సంపాదించుకుని దాతారా ఫుల్ లోడ్ అయితే తిండి లేదు తికానే లేదు కానీ మందు మాత్రం ఉందని వాళ్ళకి వాళ్ళు నిలబడలే శాతం కాదు ఫస్ట్ కూర్చొని దాతారా లేవనే శాతం కాదు ఎక్స్క్యూజ్ మీ అరే ప్లీజ్ రే మా పిల్ల ముడుతుంది ఇంటి అని వాళ్ళ కొడుకుంటాడా మొత్తం లోడ్లు ఉంటాడు హలో
వాళ్ళ కొడుకు వస్తే సీరియస్ గా ఇట్లా చూడని. ముఖం ఉసరం రా తండ్రి వచ్చిర్రు. లుంగి ఫాస్ట్ కట్టుకో తావని తావు చూడని గప్ప. చూసా నీ కొడుకు తన తండ్రి పట్టుకొని కొడుతున్నాడు, నడవడానికి రాస్తలేదు ఆయన కదా. అమ్మాయిలా నా తాగ ముందుకి ఎట్లుంటారు తెలుసా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తాగేసి వస్తాడు బేబీ ప్లీజ్ ఏమనుకో మూకి వెళ్దాం అంటే ఏ చీను తాగేసి వచ్చినావు కదా నీతో నేను అస్సలు రాను. మీ అసలు మీరు ఎందుకు తాగుతారో ఏమో మాకు అర్థమే కాదు అసలు. ఇట్లా మాట్లాడుతారు ఏం చేస్తారు తెలుసా, రూమ్ లో పోతారు రాష్ట్రాలలో ఉంటారు గోల్స్ ఇక ఇలా రచ్చలు చూడాలి. ఇక అప్పుడు మందు లేక లేక వరద బాధితుల పులివర పొట్లాలు దొరికినట్టు మందు వచ్చింది అనుకో. అందరు కూర్చుంటారా ఫస్ట్ ఏమంటది వచ్చే కొంచెం పోయా అంట. అందరు పోయక ముందు గుడుకండి ఆట తారా నీ దొంగరదస్తుందానా తాయిదా అని ఏం చేస్తారు తెలుసానా, ఒరిజినల్ వస్తే బయటికి ఒకటి ఉంటది అది ఏమంటది బాయ్స్ ఫోన్ చేయ ఇప్పుడు బాయ్స్ కి ఎందుకే బాయ్స్ నీలోడ్ అయిందిరా వాళ్ళు పిలుచుకుంటారా వాళ్ళు ఇంతవరకు నన్ను ఎవరు పిలవలేదు మరి. అది బాయ్స్ నన్న అది బాయ్స్ నన్న వచ్చే నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయ ఏ నా బాయ్ ఫ్రెండ్ ఎందుకు మధ్యలో పిలుచుకోవాల్సి వస్తే వేరే వాళ్ళకి పిలుచుకోర్రి మా బాయ్స్ పిలువకుర్రి అంటే సెల్ఫీలు తీసుకుని వీడియోలు తగిన తర్వాత ఒక్కడు అయితే ఏడేడో పట్టుకురు వాళ్ళకి అర్థం కాదు ఇక ఏడేడో పట్టుకురు వాళ్ళకి అర్థం కాదు ఇక పక్క ఒక చిచ్చోరు ఉంటారు దాంట్లో ఎవరో ఒకరు చిచ్చోరు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఒకసే ప్లీజ్ ఏంటి ప్లీజ్ బాయ్స్ మీలు ప్లీజ్ ప్లీజ్ బాయ్స్ మీలు ప్లీజ్ ఏ బాయ్స్ ఎందుకే ఏ ప్లీజ్ హాస్టల్ ఎన్ని రోజులు అని గమని ఉండాలి వచ్చే అట్లా పిలిస్తే ఆ బాడని కొడతాడే ఏ పైసలు జంతి ప్లీజ్ పిలివే ప్లీజ్ తట్టుకోలేము ఇలా చేశాలు నీకు తెలుసు ఇవన్నీ వీడియోలు వీడియోలు చూసా ఒకసారి వారెన్ గా పని చేసినానా వాచ్మెన్ గా పని చేసిన హాస్టల్ గర్ల్స్ లా దాంట్లో అప్పుడు చూసిన తాగుడు వేసాలి బాయ్స్ ఫస్ట్ డోర్ వస్తాడు ఏ వచ్చిందే వచ్చిందే బాయ్ వచ్చిందే వచ్చిందే బాయ్ వచ్చిందే ఆ వాటర్ని ఆడొస్తాడు అమ్మా లైట్లు బంద్ చేసుకోరు ఫస్ట్ మీరు నువ్వు వచ్చినా పో చిచ్చారు అది ఉంటాయి పోనీ బాగున్నాడు కదా నే వాచ్మెన్ కి సెక్యూరిటీకి తేడా లేదే రప్పించిన అనుకో మనం బయటికి పంపిస్తారు తర్వాత అర్థమైందా చేసినాం వస్తాడు ఆగరాదు యా ఆడ వస్తాడు యా అప్పా వచ్చిందమ్మ మోడు వచ్చిందమ్మ మోడు ఎస్ మరి కత్తి లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు మా బిచ్చప్ యాదమ్మ రాజు గెటప్ ఏం తెలుసా బిచ్చపూల గెటప్ ఇంత ముందుకు బిచ్చపూలు ఒకటి చేసిన దాని సీక్వల్ ఇది ఫ్లాప్ అయింది కూడా అంతేనా ఇది అట్ల ఫ్లాప్ అయితే కొంతమంది ఎట్లుంటారు తెలుసానా పని చేయడానికి బద్దకం అన్న వాళ్ళు తెలివితోటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పేపర్లు ఇచ్చి అడుగుతారు జస్ట్ కాలేజీలో పోతారు పేపర్లు ఇస్తారు స్ట్రైట్ పోయి రైట్ తీసుకో పెద్ద గుడి ఉంటది అటెండ్ స్ట్రైట్ తీసుకో పెద్ద గ్రౌండ్ ఉంటది అదే అడ్రస్. ఏ పెళ్లి కార్డు నా పేరు ముఖేష్ నాకు పిచ్చకి రోజు రోడ్ల మీద తిరుగుతున్నాను డబ్బులు ఇవ్వని ప్రతి ఒక్కరికి ఇలాగా పేపర్ ఇచ్చి నేను మూగోడిని చెవిటోడిని అని నమ్మిస్తున్నాను దయచేసి ఇది నమ్మి మీరన్నా నాకు ఒక 2 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మాట్లాడు మాట్లాడడానికి రాదు నేను మాట్లాడేది నీకు వినిపించట్లేదు కదా అప్పుడప్పుడు వినిపిస్తుంది మాట్లాడుతున్నాను నాకెందుకు అనిపిస్తుంది మీ భ్రమ మేడం అయ్యో ఎంత కష్టం వచ్చింది ఏంటి నీకు ఇంత చిన్న వయసులో అందుకని అడుగుతున్నా ఎంత మాత్రం కావాలి నీకు మీరు ఎంత ఇస్తే మీ ఆస్తి అయినా ఓకే నా ఆస్తి రవి
తీసుకోవాడిని. నా పరిస్థితి వాటర్ ట్యాంకర్ లాగా అయింది. ఇంకో నాలుగు ఇస్తే నేను అందరూ పంచుకుంటాను. ఇట్లా పేపర్లు ఇచ్చి కొంతమంది ఆడుకుంటారు, ఇంకో కొంతమంది ఎట్లుంటుంది తెలుసా, అన్ని సక ఉంటే బిడ్డని ఆడుకుంటారు. నువ్వు అనుకో, సపోజ్ నువ్వు రానా బాబు, నా బిడ్డ పాలు నెల అవుతుంది బాబు, పది రూపాయలు ఉంటే పోస్తా పాలు పోస్తా కొంచెం. ఈ గుడ్లో కూడా ఏంటండి సార్, మీరు ఎట్లా అనుకోకుండా సార్, వారం నుంచి ఏం తినలేదు సార్. నేను నీకంటే పెద్ద పిచ్చపోండి. అయినా పర్లేదు సార్, ఏం సార్, థ్యాంక్ యూ సార్. నా బిడ్డకి నమ్మ కూడా వదిలేసిందమ్మా కొంచెం. అమ్మా 2 రూపాయలు ఉంటాయి అమ్మా. నేనే పిచ్చపోనా రాగన పిచ్చపోళ్ళు. ఇంకో కొంతమంది ఉంటారా, వాళ్ళు ఇంకా పెద్ద యాక్టర్ వాళ్ళు, చేలు ఉంటారు ఇట్లా పెట్టుకుంటారు సార్. సార్ చేతులు లేవు సార్, ప్లీజ్ సార్, ఒక 2 రూపాయలు ప్లీజ్ సార్. లేవరా డబుల్ ఫోర్ సిగ్గుచారా, మిమ్మల్ని ఉందా పైసలు వెనక రాదేమైనా బిల్ల పోటానికి మాత్రం వస్తాయి, నీ వల్ల చేయకరాబాయింది ఇప్పుడు. మేడం పైసలు ఫస్ట్ అసలు అసలు నీకు చెయ్యలా పోయింది. నేను లోపల పెట్టుకున్నా మీకు తెలిసలేదా, ఒక్క చేయలేదు మేడం, ఒక్క చేతితో ఏం పని చేయలేకపోతున్నా. సరే నీకు డబ్బులు ఇవ్వాలంటే ఒక్క పాట నా కోసం ప్లీజ్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ చెయ్యాలి మనుకుల కాయం, చెయ్యాలి సరసుల నాయం. భయ భయ లాస్ట్ టేక్ రిక్వెస్ట్ ఏక్ ఇంగ్లీష్ గానా, ఐఎమ్ ఫ్రమ్ యుఎస్ బేసిక్. ఓకే వాట్ దిస్ అబ్బో శశి లేడీ, ఓ శశి లేడీ ఓపెన్ గంగమ్ స్టైల్ అనా. ఇంకో కొంతమంది ఎట్లుంటారు తెలుసా, ఏముండరు సైలెంట్, ఒకటే వాడు చాయ్ బండి సీరియల్ బండి పండగ పేరు పోతున్నారు. పైసలు 5 రూపాయలు. ఇంకో కొంతమంది బిచ్చపోలు ఎట్లుంటారు తెలుసా, వీళ్ళు కావాలనే చేతికి ఏమైందండి బెనికింది. మేడం ప్లీజ్ యు ఐమ్ సో సారీ. అసలు ఎలా, అరే రాజు ఆ కొత్త సినిమా ఫ్లాప్ అంటారు, సూపర్ హిట్ ఎవరన్నారు సూపర్ హిట్. మీరు ఇందాక చేతులు ఏమన్నా ఇలా అన్నారా, మీకు కలగా అన్నారు మేడం. ఎప్పటి నుంచి, అరే అరే మన గోలిగాడికి పెళ్లి సందేహం, నేను చేసుకుంటాది నేను చేసుకుంటా కిరికిరి మల్కాజ్గిరి. కల కదా ఇదంతా, నో ఇట్స్ ఎ డ్రీమ్. ఇంకోట నా కొంతమంది ఉండరు, వాళ్ళకి అన్ని సక ఉంటాయి, బద్ధకం ఎండలో వండుకుంటారు బర్ర బట్ట తిప్పేసి. ఇదేంటి 10 రూపాయలు వేసిపోయిండు, అందరు లేనప్పుడు పోయి పక్కన పోయి మంచి లెక్క పెట్టుకుని మంచి ఇంటి పోతున్నాడు. ఇట్లుంటాయి అన్న కొంతమంది, కొంతమంది ఉంటారు అన్న ఎంత ఇన్నోసెంట్ వేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్. ఇప్పుడు చేసి చూపిస్తా. వెదురట్టి మనసులు రాగం వేణు తినే, మేఘం ముడిసి పాడిని కరుకైన గుండెలు చిరుజల్లు పులిసెని, తన వారి పిలుపుతో ఆశలు వెళ్ళు ఆయని, ఊహలు ఊయలు తిని ఆశలు వెళ్ళు ఆయని, ఊహలుయలు పెని. చినుకు రాక చూసి మది చిందులేసెనే.
సొసైటీలో ఎంతో మంచి మంచోళ్ళు ఉంటారు, దాంట్లోకి వెళ్ళి కామెడీ తీసుకుంటే ఎట్లుంటారు, అందరినీ నవ్వించడం మాత్రం చేసిన, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదమ్మా, క్షమించండి. Let's welcome Raju, Yadi Raju. అన్నా నమస్తే. అన్నా నమస్తే. నమస్తే అక్క. నమస్తే. అందరు ఎట్లున్నారు? హాస్టల్ బాయ్స్ ఎట్లుంటారు ఇప్పుడు చేసి చూపిస్తాను. బాయ్స్ లాగానే ఉంటారు రాడ కూడా, బాయ్స్ లాగానే ఉంటారు రాడ కూడా. అందరు అయిపోయిన రాత్రి అవుతుందా? రాత్రి అయిపోయిన వీళ్ళు సినిమాలు చూడమని ఉంటాయి వీళ్ళకి, దాంట్లో ఒకటి ఉన్నాడు సెల్ ఫోన్ చూసిస్తాడు, ఆడెప్పుడు సీడీలు తీసుకొస్తాడు ఒకటి, ఆడెప్పుడు సీడీలు తీసుకొస్తాడు ఒకటి. రాజు మేము కొంచెం గర్ల్స్ ఉన్నాం, మేము కూడా చూడొచ్చా? ఆ చూడురి, అందా చూడాలేది, అందా చూడాలేది. అరే అరే రాజు, ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా, ఇంతమంది నీ రూమ్ లో ఉన్నారు, ఒక్కొక్కడు ఎట్లా జాయిన్ అవుతాడు చూద్దాం, నువ్వు ముందు కూర్చో, అదర్ పోండ్రా. అరే ఓ సీడీ తెచ్చినారా బాయ్? ఏం సీడీరా? నువ్వు చదువుకో, నువ్వు చదువుకో. లెట్స్ గో, లెట్స్ గో. సీడీ లాంటి ఎవరికి వచ్చాడు? అవసరం లేదురా బాయ్, ఓ కొత్త సినిమా చూడు. వస్తావారా? నేను వచ్చా. వద్దు అన్న కూర్చో, వద్దు అన్న కూర్చో. ఒక్కొక్కడికి బాగా ఎక్కువ అవుతుందిరా జుట్ట, జుట్ట. రాజు ల్యాప్టాప్ లో చార్జింగ్ ఉందా? రాజు చార్జింగ్ ఉందా? రాజు అది రోడ్ మీద అంబులెన్స్ పోయిందిరా, అంబులెన్స్ పోయిందిరా. అరే ల్యాప్టాప్ నా దగ్గర ఉందిరా. అరే కొట్టుకోకుండా చెప్తున్నా, ముందే ఫోన్ లో కూడా వస్తలేవు ఈ మధ్య, ఫోన్ లో కూడా వస్తలేవు ఈ మధ్య. అన్ని క్యాసెట్లనే చూడాలి, అన్ని క్యాసెట్లనే చూడాలి. సార్ 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 ప్లీజ్ సార్ ఒకటే.
సార్ ఒకటే లాస్ట్ సీన్ ఉండే సార్ అది. మొత్తం రికార్డ్ చేసిండ్రా ఇడు. నేను పోలీస్ వాళ్ళు అనుకుంటున్నారా? నేను పక్కన హాస్టల్ ఉంటా, నేను పక్కన హాస్టల్ ఉంటా. ఇట్లుంటది పద్ధతిగా చాలా క్యూట్ గా ఎన్నో రోజుల తర్వాత లేడీ గెటప్ వేసుకొచ్చింది. ఏం చేస్తుందో చూసేదాం. లెట్ మీ వెల్కమ్ ది బ్యూటిఫుల్ యాదమ్మ రాణి. బిట్ మార్ లేకపోతే ఇద్దరే సిచ్యువేషన్ ఎట్లుంటాయి ఏ చూపిస్తా. ఇంట్లో అత్త కూడా అత్త కూడా ఇద్దరు ఉంటారు, ఆ ఇద్దరు మధ్య సిచ్యువేషన్ ఎట్లుంటుంది చూద్దాం. ఏమే నా కొడుకు పోయిన 4 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక చాయ్ ఇట్లా చేయలేదు. చాయ్ ఇచ్చే ఉందా లేదా? ఏమన్నా 4 నెలలు చాయ్ తాగలేదు? అది తాగలేదు, బయట తాగేసి వచ్చేది. ఎందుకు అత్త అట్లా వరుతావు? పెళ్ళైన మరో సెకండ్ డే మీ అయినా మా ఆయన వెళ్ళిపోయాడు ఇంట్లోకి వెళ్ళి. మీ అయినా అంటే మామయ్య? ఇంకా ఇద్దరు ఇద్దరు వెళ్ళిపోయాడు. ఎందుకు అత్త ప్రతి దానికి నన్నే అంటో? సర్లే అత్త నేను గుడి పోయేసి వస్తా. రెడీ అవుతుంటా లోపట. ఓయ్ అమ్మో, ఇంట్లో కొడుకు లేడు కానీ చూడు కోడలు ఎవరన్నా నలుగురు చూస్తే ఏమనుకుంటారు చెప్పు. ఎటు పోతున్నావు సోకలాడి? ఎటు పోతున్నావు? మొత్తం తయారవుతున్నావు మంచిగా నీట్గా. అక్క గుడి పోతున్నా అత్త. గుడి పోతే నీకు మా బంగారం గింగారం పెట్టుకొని పోతారే చెప్పు. బంగారం గింగారం పెట్టుకోవచ్చా? పూలు గీవులు అన్ని చక్కగా పెట్టుకొని పోతున్నావు ఏమో. సిగ్గుశయం లేదే ఉంటాను. సిగ్గు ఇంకా 7 గంటలకే పొద్దుగాల నుంచి చూస్తున్నా. ఒక్క సెంటు కొట్టుకున్నా అమ్మా, ఇంకా సెంటు ఇరాక కంపు కొడుతున్నా. సెంటు ఇరాక కంపు కొడుతున్నా. సెంటు అమ్మా, నా మొగుడు ఉంటే ఇంతగానం కష్టం వచ్చేదా? ఏమండి మీరు లేరు కానీ మీ గుర్తు టీషర్ట్ ఉందండి. ఎంతో ఏడిపోతుందండి, నాకు ఎంతో ఇష్టం అండి దీంతో వండుకుంటా. ఏమండి టీషర్ట్ తీసుకోవాలి? గమ్మున ముగ్గేసుకుంటే ఇంట్లో గమ్మెడ పెడతావు, గమ్మెడ పెడతావు. అయ్యో ముత్యమంతా పసుపు నీ నాయక్ హే దిల్ నాయక్ కాంపెట కాడ కన్ను కొట్టేస్తానే నీ కాంపండు లాంటి బుక్క నొక్కేస్తా. ఏం రవి ఊక గట్లా చూస్తున్నావు? మా ఆయన లేడు ఇంట్లో, మా ఆయన లేడు ఇంట్లో. మీ అత్త బయటకి ఎప్పుడు పోతుంది? ఇగో రవి మంచిగా చెప్తున్నా, మా అత్త 9 గంటలకు ఇంట్లో పోతుంది. నువ్వు అట్లా అని చెప్పి ఇంట్లోకి రాకు చెప్తున్నా నేను. వస్తే వచ్చు కానీ షూస్ మాత్రం లోపల తిప్పకు, బయట తిప్పు. బయట తిప్పకు లోపల తిప్పరా? చూసి మా అత్త రూమ్ లో జోరేవు. నువ్వు వచ్చిన తర్వాత మంచిగా ఉండు సరేనా? అంతేగాని మీరు చేయబడితే ఆడ వేయదు చెప్తున్నా నేను. చేస్తే ఏసి కానీ ఏం చేయొద్దు. చేస్తే చేసి కానీ పిల్లలు మాత్రం పుట్టొద్దమ్మా, పిల్లలు మాత్రం పుట్టొద్దమ్మా. పుడితే పుట్టి కానీ పేరు మాత్రం పెట్టకు. అత్త వసే ఇదేవతే నా ఇంకా చెత్త వేస్తుంది. వసే
ఒతే సమతి ఏంది నా ఇంట్లో చెత్తేస్తున్నావు ఆ సిగ్గుసిరాము దానే నా ఇంట్లో చెత్తేసినావు నువ్వు ఇక ఇది ఏంది చెత్త చెత్త వేసినావు ఓ అమ్మో చెత్త నువ్వేసుకున్నావే నన్నంతవేమే నువ్వు సిగ్గుసిరాము ఉండాలి ఇంటనా వాళ్ళ ఇంట్లో ఇద్దరు మా ఇంట్లో మా ఇంట్లో నా మొగుళ్ళాడు నువ్వు మాత్రం ఇంటికి రాటు నువ్వు మాత్రం ఇంటికి రాదు నువ్వు ఒక మొగుడు తోడలేడు కాబట్టి నాకు ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది ఇన్ని గణం విధించాల్సి వస్తుంది లోకులు కాకులు కాకులు మేకులు మేకులు కుక్కలు కుక్కలు కీకలు కీకలు కాకులు సేమ్ డైలాగ్ నీకు దమ్ముంటే మళ్ళీ చెప్పు లోకులు కాకులు కీకులు కాకులు కాకులు కేకలు కీకలు కాకులు అయినా ఏందే ఏ నీకు సిగ్గుశరం ఉందానే నీ మోగని వీలో చూసా నీ మోగని వీలే ఏందమ్మా రాజమ్మా ఏంది గొడవ ఏంది దాని ఇంట్లో చెత్త పడ్డా లేదో నన్ను నా మీద కొరుతుంది అది అసలే నాకు మొగుడు లేడు ఏందే పిలు నీ మొగని వీలో చేతగా నన్ను వీలో చూస్తా నమ్మ గోళ పొద్దు పొద్దున్నే చెప్పు నువ్వే వర్రా కర్రీ కొడక నా మన పట్టుకొని కర్రీ గిరి అంటున్నావు ఏందే చక్క మాట్లాడి నా మొగుడు ఆయన ఓ టీవీ ఉంటే ఏం లాభం రిమోట్ పని చేయకపోతే రిమోట్ పని చేయకపోతే వీధిలో లేచిన దగ్గర నుంచి మీదే గోళ ఆడదన్నక కొంచెం పద్ధతిగా ఉండాలి ఇవన్నీ మాటలు నా మొగుడు ఊర్లో లేడనే నాలుగు రోజులు నా మొగుడు రా నా నెల్లు ప్రపాతం చూపిస్తా మీకు నీ మొగుడు అక్కడ వేరే దానికి నాలుగు నెలలు పొట్ట చేసిండంట ఇంతకీ నీకు పెళ్ళైందానే మెడలో మంగళసూత్రం లేదేం లేదు ఇప్పుడు ఎవడు వస్తాడు అక్క ఆర్డర్ కొట్టేటోడు ఆర్డర్ ఉంటారు ఎవడు వస్తాడు కొంతమంది వస్తారు ఇంటికి ఎవరమ్మా హబ్బా పురుషబ్బు మేడం చెప్పండి మా భార్య పొద్దునే పుట్టింటికి వెళ్ళింది సినిమా కంటే రెండు టికెట్లు తీసుకున్నాను తీసుకున్నావు ఒక సీటు ఖాళీగా ఉంది అంటే 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 ఇప్పుడు నన్ను సినిమాకి రమ్మంటావు సినిమాకి తీసుకోబోయి ఏమేం చేస్తావు నాకు తెలియదు అనుకుంటున్నావా ఒకటే కూడిన రెండు స్నాలు వేసుకుంటావు తర్వాత పాప్కార్న్ తీసుకొస్తావు ఒకటి మళ్ళీ చెయ్యి వేసి ముద్దులు పెట్టావు ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే దాని గురించే కదా నువ్వు వచ్చింది ఎట్లా వస్తావు రా ఎట్లా వస్తావు ఒక్క నిమిషం గిట్లా ఉండ నేను ఒక్క నిమిషం రెడీ చేసి వస్తా ఏమండి నేను అందే అది కాదండి రెండు టికెట్లు ఉన్నాయి మీకు ఇస్తాను మీరు మీ ఆయన పోండి అని అంటున్నాను మా ఆయన ఊరే లేక నాలుగు నెలలు అవుతుంది అమ్మ మిమ్మల్ని తీసుకుపోయే ఉద్దేశం అయితే నాకు లేదండి పిల్ల మేడు ఉంది పుట్టింట్లో ఉంది అర్థమైంది పో ఇట్లుంటదా చాలా రోజుల తర్వాత 1000+ day 3 లో మా యాదమరాజు వస్తున్నాడు ఏం చేస్తాడో చూసేద్దాం లెట్ మీ వెల్కమ్ యాదమరాజు రవణా ఈ రోజు కంటెంట్ ఏంటంటే సండే పీపుల్స్ ఒక్కొక్కటి ఎట్లా దమ్మ ఖరాబ్ చేస్తారు సండే రోజు మంచి ప్రశాంతంగా ఉంటాం కానీ ఒక్కొక్కటి ఎట్లా దమ్ చేస్తారు మనం ఫస్ట్ లవర్స్ సండే రోజు ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటే నిద్రపోతాం అప్పుడు ఎట్లుంటే సిచ్యువేషన్ అప్పుడు ఇట్లా నిద్రపోయారు పొద్దున 8 అవుతుంటది అమ్మాయి 7 అవుతుంది అప్పటి హలో ఏం చేస్తున్నావు ఇంకా పండుకొని ఉన్నా టైం చూసినా ఎంత అవుతుంది 8 అవుతుంది అంటే నేను 7 గంటలు చేసినా నువ్వు 8 అవుతుంది ఇంత సేపు ఏం చేస్తున్నావు పండుకొని ఉన్నా అయ్యో అది కాదు నేను 8 గంటలు చేసినా నువ్వు 7 గంటలు లేవాలి కదా నేను ఎందుకు 7 గంటలు సండే కదా కొంచెం ప్రశాంతంగా వండుకున్నావు అని అంటే నాతో ఉంటే నువ్వు ప్రశాంతంగా వండుకుంటలేవు కదా చెప్పు నాతో ఉంటే ప్రశాంతంగా వండుకుంటలేవు కదా అది కాదు సండే రోజు ఇట్లా ఏంది దమ్మ ఖరాబ్ చేస్తావు అంటే నేను దమ్మ ఖరాబ్ చేసిన ఇప్పుడు నీకు అయినా వద్దులే పెట్టే నేను ఫోన్ పెట్టేసినాను ఫోన్ చేయ ఫోన్ పెట్టేసిన ఎందుకు పెట్టేసింది దేని గురించి పెట్టేసింది కోపం వచ్చి పెట్టేసినానికి ఇట్లా నీకు తెలియదు ఫోన్ పెట్టేసినా ప్రశాంతం అనుకున్నావు నేను కళలు ఎవరెవరు వస్తుంది చెప్పు కళలు ఎవరెవరు వస్తారే పనుకున్నా నిద్ర వస్తుంది బాడీ పెయిన్స్ ఉన్నాయి అది కాదు కళలు ఎవరెవరు వస్తారు అది చెప్పు ఫస్ట్ ఎప్పటి కట్ చేసా నీకు బాడీ పెయిన్స్ ఎందుకు ఉన్నాయిరా
వస్తే అయిపోతుంది. గమ్మున బాత్రూమ్ లో ఉంటాడు, బాత్రూమ్ లో కూడా గమ్మునే ఉంటాడు. నీలాంటి వాడే రకరకాల సౌండ్లు చేస్తాడు. అక్కడ ఇట్లా ఫోన్ చేశారు, హలో ఏడునా బాత్రూమ్ లో ఉన్నా. నువ్వు బాత్రూమ్ లో లేవు, నాకు చేసేడు. ఏ బాత్రూమ్ లో పెట్టే ప్రశాంతంగా పోని. హలో, నాకు డౌట్ వస్తుంది, నువ్వు బాత్రూమ్ లో ఉన్నా, వీడియో కాల్ చేయి. ఇగో నాకు అనుమానం వస్తుంది, నువ్వు పక్కింటి దాంతో తిరుగుతున్నావు అని బాగా డౌట్ వస్తుంది నాకు. నీకు డౌటే వస్తుంది, నాకు దొడ్డుకు వస్తుంది. గమ్మున పెట్టే వీడియో కాల్ లేదేం లేదు, మా ప్రశాంతంగా దొడ్డుకి ఇట్లా వరిగేది. ప్రశాంతంగా దొడ్డు కూడా. హలో, హలో, నాకు తెలుసు మొత్తం చిల్లర చిల్లర వాళ్ళతో తిరుగుతున్నావు కదా నువ్వు. అంత అనుమానం ఉంటే వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేయి. రాజు చెప్పు, నాకు తెలియకుండా ఒక్కడివి బాత్రూమ్ పోతున్నావు కదా. కర్మరా బాబు, ఆగదు ఏ నిమిషం నీ కోసం. ప్రశాంతంగా బాత్రూమ్ ఇతా పోనీయవా, అర్థమైతలే. బాత్రూమ్ ఉన్నా, నువ్వేం బాత్రూమ్ లేవు, నాకు తెలుసు, నాకు తెలుసు బాత్రూమ్ లే. చూడుగా బాత్రూమ్ ఉన్నా జీవితం కడుకో. స్నానం చేసుకుంటూ అనుకుంటానా. ట్రింగ్ 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 ట్రింగ్. ఫోన్ లేపడు సాయంత్రం దాకా, ఫోన్ లేపడు వీడు. ఫోన్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తాడు, హలో అరే సందీప్ ఎన్నోరా. ఏ రారా మా మైండ్ ఖరాబ్ అయితే తాగదాం. ఒక మళ్ళా గంట కూర్చొని ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు అట్లా ఎట్లుంటాయి, బీర్లు ఎత్తుకొని కూర్చుంటారు. తీసుకురా. అరే గమ్మున దాగుర్రా, ఫోన్ చేస్తే ఇట్లా ఏమైతే కుర్రే డబ్బులు ఏమని అంటే నా తెలియదు అని చెప్పారు మీరు. గమ్మున ఫస్ట్ ఫోన్ వస్తుంది. మన భీమ ఇచ్చాం మక్చల్లో, మన భీమ ఇచ్చాం మక్చల్లో. హలో ఏడున్నావురా, ఏడున్నావు, ఇంట్లో కూర్చున్నా. మాట తడబడుతుంది, ఎందుకు ఏడున్నావు చెప్పు. ఓ ఇంట్లో కొట్లాట అవుతుంది, తర్వాత చెయ్యి. మన భీమై చమ్మక్ చల్లో, మన భీమై చమ్మక్ చల్లో, మన భీమై. హలో, నాకంటే ఎక్కడ నీ ఫ్యామిలీ అయిపోతుందా నీకు? వాళ్ళు కొట్లాడితే ఏంది, వాళ్ళు చచ్చిపోతే నాకేంది? నేను చెప్పేది అంటే నువ్వు ఇంత సీరియస్ గా మాట్లాడు. చిప్స్ కావాలంట అడుగుతుండు మా తమ్ముడు. మా తమ్ముడు చిప్స్ కావాలంట. నువ్వు నీకు ఇంత కొట్లాడతలా, నువ్వు నీ తమ్ముడు చిప్స్ తింటున్నారా? ఒరే సాలే, నువ్వే తాగుతున్నావు బియర్. నీ చెమ్మక్ చెల్లో పారాను. అరే అప్పటికి చెప్పినారా ఫోన్ లేపకూడదా అని, నన్ను అడిగిలేపోవచ్చు కదరా. దమ్మ ఖరాబ్ చేస్తారు, ఇప్పుడు వీడియో కాల్ చేస్తా అంటున్నది. అరే వీడియో కాల్ చేసింది, అందరు గమ్మునున్నారు. ప్లీజ్ మీ కాల్ మొత్తం బీరు ఇంకా దాసి పెట్టి. హలో, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఆడను ఏడుస్తున్నా. నువ్వు తాగుతున్నావు లే, నువ్వు తాగుతున్నావు, నాకు తెలుసు తాగుతున్నావు. మా ఇంట్లో అమ్మ అందరు కొట్లాడుతున్నారు, ఏడుస్తున్నాను. ఫ్రెంట్ క్యాంపే, ఫ్రెంట్ క్యాంప్ పెట్టు. డీకే చెప్పాయి, ఫ్రెంట్ క్యాంప్ పెట్టు. ప్లీజ్ వద్దు. నా తెలియదు పెట్టు, నువ్వు తాగుతున్నావు, ఊదు ఊదు. ఆ వాసన వచ్చింది, చుంచు మోహన్ దాన తాగుతున్నావు. రాజు చిప్స్ అయిపోయినాయి రా, మందు కూడా అయిపోతుంది. కా
కాలు మోక్తారా రే, ప్లీజ్ మాట్లాడకుర్రా. ఒరే రాజు, ఎన్ని రోజులు రైట్లా నీ గర్ల్ ఫ్రెండ్ తోటి భయపడతావు? ఇయ్యో మేము మాట్లాడతాం ఫోన్. అయితే ఈ ఫ్రెండ్ ఇంకా ఇక్కడ ఫ్రెండ్ గారు ఉంటాడు కదా, ప్లీజ్ రా మాట్లాడకురా, కాలు మోక్తా రే, ప్లీజ్ రా, మళ్ళీ వచ్చి దమ్మ ఖరాబ్ చేస్తా. అరే నువ్వు ఎంత బాగా మాట్లాడరా బాయ్, మా చెల్లెతో మాట్లాడుతుంది తాగినప్పుడే చెల్లెలు అక్కలు అవుతారు ఇల్లు తాగినప్పుడే మాట్లాడు. ఎందుకు ఇంత చెప్పి మీట్ లో పెట్టిన, ఎందుకు ఇంత చెప్పి మీట్ లో పెట్టిన, మా మమ్మీ మా డాడీ మళ్ళా వచ్చింది. ఆ బాధ తట్టుకోలేక నీ జూయించలేక నేను మీట్ లో పెట్టిన. నా జల్లొచ్చి చూడు ఫ్రెండ్ క్యామ్. ఏమన్నా ఉందా? ఏం లేదు చూడు, నువ్వు నేల చూపించక నాకు పక్కన చూపించు అచ్చు. అరే ఇంకా ఇంకా రాదు ఇంకా రారు చూడు, ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అరే నన్ను చూచిపోయి, అరే నన్ను చూచిపోయి. భయపడుతున్నాం రామకి, నేను మాట్లాడతారా, నేను సెట్ చేస్తా కదా మీ ఇద్దరికి, నేను సెట్ చేసామా చేది ఫ్యామిలీ సగా జీతం పడతానికి. జీతం పడ్డ తర్వాత ఇంటికి పోతాడు, ఇంటికి పోయినప్పుడు ఎట్లుంటది? జీతం పడ్డది మా 10,000, ఇంటి పోతే మొత్తం పైసలు నా పిల్లలకి 1,000 రూపాయలు దాచి పెట్టుకుంది మా జీవితం. ఇప్పుడు గుమ్మాయి దాయసి పోతాడు ఇక్కడ నుంచి. ఇంట్లో లేదు ఎట్లా మాట్లాడుతారమ్మా మీరు? ఏంది ఓ అట్సైడ్ ఉన్నావా? సారీ ఇట్సైడ్ ఉంది అనుకున్నా. ఏమండి నా సండే కదా, ఏమండి ఏ ఏమండాలి? ఎవరున్నా లోపట, లోపట ఎవరున్నారే? అబ్బా మెల్లగా గట్టిగా అరవకు. ఎవరున్నా వీళ్ళు? పిలు మొగన్ వాయిస్ ఆడవాళ్ళ వాయిస్ వినిపిస్తుంది పిలు. ఎవరున్నారే లోపట, లోపట? అయ్యో అయ్యో బుగ్గలు, అయ్యో జరిగా జరిగా చేతుంది. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పడాస్టు. సారి కొత్తగా టీవీ చూసినా అనే చెప్పొచ్చేదనే నాటి. సరే గానీ ఏమండినావు ఇంతకి చికెన్ మటన్? ఇంట్లో ఎవరు లేరు. ఏమే మిమిక్రీ చేస్తున్నావు? మీ ఆయన వెళ్ళిపోయిందా, రమ్మంటావా లోపలికి? మిమిక్రీ లేడీ వాయిస్ తో చేపిస్తున్నావు, లోపలికి వెళ్ళి. సేపు మీ ఆయన ఉండేది, నేను ఎప్పుడు రావాలి? సే ఎవరే చెమడాలు చెమడాలు వచ్చేస్తా, అర్థమవుతుందా? ఎవడున్నా లోపట? సే లోపలికి రా, మంచం కింద ఊపిరి ఆడట్లేదు. అరే ఉండాలంటే కానీ వెళ్ళిపోవాలి, నాకు దమ ఖరాబ్ అవుతుంది. ఏం చేయదు, ఏం మాట్లాడాలని అవుతాను నేను అసలు. పంపించేవాడిని బయట వీళ్ళు, బయట వీళ్ళు బయట వీళ్ళు. నువ్వే రూమ్లోకి వెళ్ళి చూడరాదు ఏమిటో? గుడ్ ఐడియా, ఎస్. నేరాలు గోరాలు మీరు చూస్తున్నారు. అయ్యి బాబు, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఈ పని చేయండి, మళ్ళీ పటాస్ అంటే నేరాలు గోరాలు ఈ సౌండ్ ఎందుకు వస్తాయి? సండే వచ్చింది, చికెన్ మటన్ తీసుకొచ్చి. ఈ సండే అని చెప్పావు, ఆయన రాడని చెప్పావు కదా, ఎందుకు వచ్చిండు? నాకేదో డౌట్ వస్తుంది, ఇప్పుడు టీవీ చూసినా అది ఆఫ్ చేసి వచ్చిన. వాళ్ళ భీమై చెమ్మచ్చల్లు. హాయ్, మీరు చూస్తున్నారు మీ అందరికి ఎంతో ఇష్టమైన పాటల ప్రోగ్రామ్ వన్ బీ మై చమ్మకటల్లు. ఈ బంద్ చేస్తున్నా కదనే మళ్ళీ ఎడికెల్ వస్తుంది. ఇది రేడియో దూర తీరింది. రేడియో కూడా బంద్ చేసినావా? అన్ని బంద్ చేసినా. అది ఈ రూమ్ లో లేదు, నా రేడియో ఆ రూమ్ లో ఉంది. ఓ అంటే రేడియో బంద్ చేసి కామనా డిస్టర్బ్ అవుతుంది రా. ఇగో గంట నుంచి అడుగుతున్నా అన్నం తీసుకోండి రా. గంట సేపటి నుంచి ఫ్యాన్ మీద వేలాడుతూ ఉన్నారా?
అంటే ఏడు చెప్పచ్చే డిస్టర్బ్ అవుతుంది. పెన్నంతా మాట్లాడుతున్నాయి కదా. ఏంది నాకు సండే ఇంటికి వచ్చినాడు ప్రశాంతం ఉన్నది ఏమే ఏమేమి మా సౌండ్. మీ ఆయన మీద ఫ్యాన్ వదిలేయమంటావా? సచ్చి ఊరుకుంటాడు మీ ఫ్యాన్ మీ ఆయన మీద. ఏ రా ఏళ్ళు రా 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 అబ్బా 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 ఇప్పుడు ఇప్పుడు ఏమంటే చూసారా యూట్యూబ్ లో వీడియోస్ ఎంత బాగున్నాయో. Yes, మీరు చూస్తున్నారు మనసు మమత అనే సీరియల్. ఈ సీరియల్ ఇవాళ 200 ఎపిసోడ్లు పూర్తి. ఈ సీరియల్ ఇవాళ 2000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. హలో యాదమరాజు గారు, అవునే నాకు హాయ్ చెప్పినే మా టీవీలోకి వెళ్ళి సరే అన్నం పెట్టావు కదా ఇట్లుంటది అన్న. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు నమ్మించడానికి మా యాదగాడు యాదమ్మ రాజు. అందరికి నమస్తే. ఈరోజు కంటెంట్ ఏంటంటే తాగుబోతులు అన్న. తాగుబోతులు ఎట్లుంటారు ఒక్కొక్కరు వైన్స్ దగ్గర కొడ్రి ఏమి అదే ఎట్లున్నా ఏమి నీ పిల్లం రాలేయాలా పిల్లం రాలేయాలా ఎమరా బలిచిందా బే పిల్లం గిరా అబ్బా మా చూసినంతి పశుధారా ఏం రత్మమ్మ కొన్ని పుట్టినాను ఇస్తావు తర్వాత సార్ రూపాయి తర్వాత సార్ రూపాయి ఇటు గుమ్మైపోతాడు ఆయన ఇన్న ఇన్న అనుకుంటాడు సైకిల్ తెచ్చుకుంటాడు కదా ఎంబడి ఆడు వచ్చి చెప్తాడు రే ఏమ్రా లో లో దుకాణం బంద్ చేస్తారు లో లో బంద్ చేసుకోను నన్ను ఎందుకు చెప్తున్నారు అబ్బాయి నన్ను ఎందుకు చెప్తున్నారు అబ్బాయి ఎవరా లో ఆయన ఎక్కినట్టుందిరా నాకు ఎడుందా సైకిల్ ఎడుందిరా అబ్బా ఇడు నావే పడ్డావా నేను ఇట్లా నువ్వు ఇట్లా అంత తక్కువ దాగమని చెప్తున్నా కదనే చెప్తున్నా కదనే ఇద్దరం మర్చిపోవాలి ఇప్పుడు మా లో 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 జల్దీలో మా చెక్కినట్టుంది నీకు ఏమనుకోక తక్కిన నువ్వు మస్తు మజాక్ ఆడుతున్నా నాతో చెప్తున్నా మజాకులు ఎక్కువైపోయినాయి లో కోల్ ప్లీజ్ ఇంటి అయినాక మాట్లాడుకుందాం ప్లీజ్ చెప్తున్నా చెప్తాను నప్ప నుంచి మంచి నించయా నించయా వచ్చాయా నించయా నించయా అబ్బా నించయే నించయా అని చెప్తుంటే నించలేవు గచ్చి దాక్కింది గచ్చి దాక్కింది అమ్మలో కూర్చో
మళ్ళా దాకింది. అమ్మ ఇట్లా కాదే, నడు తొక్కురు తొక్కితే నీ తల్లి ఇంటికాడ పోవాలి. నడు తొక్కి చండి లేదే, చండి లేదే. మాలో నించా 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 అమ్మ నించో. రే అది ఏమైనా బర్ర అనుకున్నావా ఏంద్రా? నించినానే అమ్మరా పర్ఫెక్ట్. తొక్కుడు తొక్కితే నా పెళ్ళం కట్ట ఎక్కువ తొక్కుతా నేను ఇయ్యాల, పెళ్ళం కట్ట ఎక్కువ తొక్కుతా నేను ఇయ్యాల. అరే నీ పెళ్ళం లుంగి లాగుతుందిరా. ఇంతవరకు నా పిల్లమే లాగలే లుంగి, ఇది లాగుతున్నాను. లో ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం, జల్దీ టైం అవుతుంది, మళ్ళీ నా పిల్లం తిడితే తాగొచ్చిందని చెప్పి. పోనీ ఏమే అబ్బా, చాండ్రి తీయడం మర్చిపోయినా, చాండ్రి తీయడం మర్చిపోయినా. మా జీవితం ఇంటికి వెళ్ళిపోతాగా. సూపర్. ఇప్పుడు వస్తున్నాడు మా యాదమ్మ రాజు. అన్నా రవాణా, ఈరోజు కంటెంట్ ఏం లేదా? అత్త తాతయ్య ఎట్లా బిహేవ్ చేస్తారు? నేను అత్త, నా కొడుకు శ్రీముఖి, నా కొడుకు నువ్వు. అత్త బాగా తాగి ఇంటికి వస్తుంది, వచ్చేటప్పుడు ఎట్లా బిహేవ్ చేసుకుంటూ వస్తారు చూడు. రియా మా ఇద్దరికి పెళ్లి చేసి ఒక గదిలో పంపించి అలాంటి కార్యక్రమం ఏం చేయి. పోతుంది బార్లో పోతుంది, చేయండి ఏముండే. కొడుక కొడుక ఒక బీరియావా కొడుక? ఏ బీర్రాదేం రా, ఏదొస్తుంది బిడ్డ ఫుల్ ఆతది, డాన్స్ వేస్తుంటది ఇక్కడనే. బ్లాక్ బస్టర్ ఆగ్రా పోరాడా, ఏం చేస్తున్నావు అయ్యాను? పోతా ఇంటి పోతా, నా కోడలేందో అది అది టూ ఏం చేస్తుంది? అరే కోడలా, ఏం తల్లి బయటికి వచ్చలేదేంది? మళ్ళీ తాగి సచ్చింది. చెప్పత్తా. అత్త అంటే వేయండి, ఇంత బుక్కెళ్ళి నడుము పట్టుకుంది రాయ కొంచెము, అది నడు మిరిగిపోతే బాగుంది. ఏమో తిని తిని ఇట్లా అయితే నా మొగుడు సంపాదిస్తున్నాడు, తీసుకొస్తున్నాడు పెడ. అట్లా నువ్వు తూరానా? నా కొడుకు మొదట్లో వచ్చినప్పుడు అమ్మా ఇది దీని అమ్మ ఇది దీని అమ్మ తెచ్చిచ్చాడు, ఇప్పుడు నీకు తెచ్చు, నువ్వు ఎంగిలాకి వెళ్ళిట్టున్నా నేను. తూదానా ఏంటే తూదానా? వాడి ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత నీ గురించి అన్ని చెప్పి కొట్టేస్తా అని చెప్తున్నాను నిన్ను. ఎన్న చెప్పాను తూదానా? నన్నే నన్నే తూదానా అంటావు కదా, త్రీ దానా టూ అదే టూ టూ. అత్తమా అత్తమా తాగొచ్చినావు కాబట్టి మళ్ళీ పొద్దున్నే మర్చిపోతావు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను విను. మొన్న నా కోసం 500,000 పెట్టి డైమండ్ నెక్లెస్ తెచ్చాడు. అమ్మా నా కొడుకు దొంగ చచ్చినట్టు కొడుకు, నీకు 500,000 ఇచ్చిందా? నా ఆస్తి మొత్తం తలగొట్టింది నా కొడుకు, మొత్తం తాయి తాయి నా కొంప కొలేరు చేసింది అమ్మా. ఇది తాగొచ్చింది, నువ్వు వాసన వస్తుంది ఇక్కడ వరకు నన్ను వాసన వస్తుంది ఎట్టు నా కొడుకు రాని టూదానా అంతంగా చెప్తా. వచ్చిందమ్మా నా కొడుకు టూ కొడుక ఎటు పోయినా. హలో అమ్మా, దా దోమలు కొడుక. అమ్మా ఏమైందమ్మా? పెళ్ళం నా ఏమన్నా
నేను ఒక్క నిమిషం ఉండకూడక మీ మధ్య నేను చుచ్చు పెట్టినట్టయితే నేను ఇంకోసారి చెప్పా, అమ్మతోనే తలెత్తి మాట్లాడద్దు, నోరెత్తి మాట్లాడద్దని. అమ్మా నువ్వు పోయి పండుకో, పో రాత్రి లేట్ అయింది పో. అయ్యో అయిన బిడ్డ, రేపు పొద్దున ఏంట నువ్వు పొట్టు కొడుక? ఎప్పుడు వస్తారు? రెండు బీలు దాకా వస్తుంది అంతే. కొడుక పని తీసుకురావా. నువ్వు అడుగుతావని ముందే తీసుకొచ్చమ్మా. ఇంత చిల్లర ఫ్యామిలీ వాళ్ళని చేసుకుంటాను అనుకోలేదు నేను ఎప్పుడు. మేము కూడా చిల్లర ఫ్యామిలీ అనే వెతికి నేను తెచ్చుకున్నాం. కొడుక పో కొడుక, ఇక నువ్వు మస్తు మాట్లాడుతున్నాను నేను. ఒక్క నిమిషం, నోరు మోయి. నువ్వు నువ్వు మాట్లాడకు, నీకు నాకు ఇద్దరికి మధ్య కొడుక అత్త కొడుకు మధ్య ఇట్లా డిస్కషన్ ఉంటాయి. అదే ఒకడు బస్ లా తాయి ఎక్కితే ఆడ ఎట్లా బిహేవ్ చేస్తాడు చూడండి. ఆడ ఎన్ని ఎన్ని చీరలు కూర్చున్నా ఎన్ని ఖాళీ ఉన్నా కానీ కూర్చోడాడు. ఏ బాబు టికెట్, ఏ తమ్ముడు టికెట్ తీసుకో. అరే ఎడికెళ్ళు వస్తావు రా తాగి. బార్కెళ్ళు వచ్చిన అక్కడ పోనీ కానీ టికెట్ ఎడుకోవాలి, మా ఇంటి పోవాలి. మీ లేరా మా ఇంటి కాదు. ఫస్ట్ టికెట్ పైసలు తీసుకో అయితే. ఓకే 10 రూపీస్. అరే ఏదో పెట్టినారా బాయ్, 10 రూపీస్ దొరుకుతలేవు ఇంతల్లి. అన్నా ఇంటి వాడు నా పిల్లని అడిగిస్తా. నేను ఇట్లా ఎడ్యుకేటెడ్ ఏమనుకో, నేను ఇట్లా ఎడ్యుకేటెడ్ ఏమనుకో. అరే ఎక్కిందే ఇప్పుడు 7 రూపాయలు ఇలా చేయలేవు, తాగిందేమో చీప్ లిక్కరు వచ్చి బస్ లో అంతేనా నన్ను అంతేగాని చీప్ లిక్కర్ గీప్ లిక్కర్ అన్నావు అనుకో, ఇక బస్ మొత్తం ఒకటి చేసి ఇక కక్కి నా పిల్లలకి ఇట్లా భయపడుతున్నా కక్కుడికి. గమ్మున నడుపు బండి. ఏ దిగరా బస్ దిగు. ఇదన్న కడుపు నొస్తుందన్నా ప్లీజ్. ఇట్లుంటా నా బస్ లా కండక్టర్ తాగితే. నేను బార్కు వచ్చినానా, బార్లో పెట్టారు సద్దాం అనుకో. బెరర్ సార్ చెప్పండి సార్. ఒక కేసు బీర్ తీసుకురా. ఇగో దాగు. తీసుకొచ్చినాను, తీసుకొచ్చి దాతాడు లోడ్ అయిపోతాడు అని పిలుస్తాడు. సార్ 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 సార్. అరే నేను ఏం చెప్పలేదు నీకు, బీరు చెప్పినావు. నువ్వేం చెప్పినారా? బీరు చెప్పినా. సరే పైసలు ఎవరు? అరే పైసలు 100 రూపాయలు ఇచ్చి లేవురా. ఏమో గండి బిల్లు గాడిది కొడుకు 10 రూపాయలు ఇచ్చి 100 అంటారా. అరే నీకు 100 రూపాయలు ఇచ్చినా నువ్వు ఏం తెమ్మంట, ఏం తెచ్చినారు? అరే ఓ నీ నోట్లో మన కూడా బీర్లే తెచ్చి. బీర్లు తెమ్మన్నా? అరే కొడు తెమ్మన్నా. పైసలు ఎవరా ఇచ్చినారు రా పై? ఏ నీ ఏమో 10 రూపాయలు ఇచ్చి 100 అంటారా. పైసలు ఏంది ఎడికెళ్ళి వచ్చిందిరా నీకు ఇవన్నీ? పోయి పుట్టినాలు పల్లెలు తీసుకురా. ఇట్లుంటాయన్నా బార్లలో. సూపర్.